జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే గీతామృతం మహత వసుదేవసుమేవం దేవతీ పరమానందం ఘోరమకరయోధనాభక్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణి గీతార్థకం వందే నేను ఆన్ చేస్తాను. బాగుందరే వచ్చాను. సత్యనారాయణ గారి
ఆయన కూడా వేదాలలో శాస్త్రంలో చాలా మంచి కృషి చేశారు. చాలా కాలం ఆల్ ఇండియా దూరదర్శన్కి లేకపోతే రేడియోకో డైరెక్టర్గా పనిచేశారు. అమెరికాలో చాలా కాలం ఉండేవారు, లాస్ ఏంజలస్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నల్లకుంటలో ఉన్నారు. కొంచెం ఆరోగ్యం ఈ మధ్యన డిస్టర్బ్ అయింది, ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది. విశ్వనాథ్ సత్యనారాయణ గారు పెద్ద పుట్టి కుమారు, సరే శాస్త్రం తెలుసుకుంది కూడా అర్థం తెలిస్తే లోకం పరిజ్ఞానం కూడా ఎక్కువ చెప్పేవాళ్ళందరూ కూడా లోక పరిజ్ఞానాన్ని గురించి మాట్లాడారు. ఈయన అన్ని యాంగిల్స్లో నుంచి జీవితం వ్యాఖ్యానం చేస్తారు. చాలా సంతోషం. అలాగే అలాగే. రే బాబు 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 దా తీసుకెళ్ళప్ప. చాలా సంతోషం మీరు రావడం. జాగ్రత్తగా వెళ్ళండి. నమస్కారం. నమస్కారం. నమో నమో అందరికి. తీసుకెళ్తా గణపతి శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతా శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. దీనికి శంకరుల అవతారిక కించ. ఇంకా ఏమంటే అంటే అర్జునుడు మాట్లాడుతున్నాడు. అర్జున వాచ నేను ఒక క్లాస్లో మీకు మనవి చేశాను, శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని అర్జునుడు దర్శించబోతున్నాడు. అయితే విశ్వరూపము అనగానే
లోకంలో ఒక అభిప్రాయం, సమాజంలో ఒక అభిప్రాయం నిర్మాణమే ఉంటుంది. ఆ అభిప్రాయానికి మూలం ఏమి అంటే, బహుశా ఈ తెలుగు సినిమాల్లో విశ్వరూపం చూపించారు చూడండి, అది బేసిస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మన తెలుగు సాహిత్యం, తెలుగు సినిమా రంగంలో కానీ నాటక రంగంలో కానీ కళాలయంలో కానీ మన హిందూ ధర్మం యొక్క అంశాలు, కథలు, దేవతలు అవన్నీ చాలా లోతుగా గాఢంగా ప్రవేశించి ప్రభావితం చేసిన విషయం మీకు అందరికీ తెలుస్తుంది. మొత్తం నాటక రంగాన్నంతని కూడా ఒకప్పుడు పౌరాణిక గాథలే ప్రభావం నడిపించి, అసలు సామాజిక గాథలు, సోషల్ ప్లేస్ అనేవి ఇంచుమించు పెద్ద ఎక్కువ ఉండి కావచ్చు. ఏదో గురుదార కన్యాశుల్కం ఇలాంటివేమో కొద్ది కొద్దిగా ఇక్కడ అక్కడ ఉన్న, ప్రధానంగా శ్రీకృష్ణార్జున యుద్ధం, గయోపాఖ్యానం ఇలాంటివి కొంచెం సెన్సేషనల్గా ఉండాలి. శ్రీకృష్ణార్జునుడు అంటే సంవాదం సెన్సేషన్ ఉంది, యుద్ధం అంటే శ్రీకృష్ణుడికి అర్జునుడికి యుద్ధం ఇంకేదో చిత్రంగా ఉందే అని సెన్సేషన్గా ఉంది. విషయాలు అది ఎలా ఉందో, మానవ స్వభావం శ్రీకృష్ణుడికి అర్జునుడు చేసిన బోధ అని మీరు నాటకం వేయండి, ఎవరు కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడి యుద్ధము అంటే ఓ సంథింగ్ యూనిక్ అని పరిగెత్తుకున్నట్ట. అలాగే హనుమంతుడు శ్రీరాముని ఎడల మహాభక్తులు గలవాడు అనే టాపిక్ మీద మీరు ఏదైనా నాటకం వేశారనుకోండి, ఏముంటుంది భక్తి ఎప్పుడు ఉండే భక్తి. కానీ హనుమంతు రామాంజనేయ యుద్ధం అంటే అబ్బో ఇదేదో చిత్రంగా ఉండే అని పరిగెత్తుకుంటారు. రాముడికి అన్నిటి యుద్ధం ఏంటంటే ఏదో ఉంటుంది, ఏదో మొదలపు కథ ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడికి అర్జునుడికి యుద్ధమా, ఇది ఎలా ఉందంటే బ్రహ్మకి ఆత్మకి యుద్ధం ఉన్నట్టుంది. సో ఈ కథలు చిత్రంగా ఉంటాయి, ఈ కథలు ఇలాగే ఉంటాయి. ఈ కథలు సాహిత్యాన్ని, సినిమా రంగాన్ని, కళారంగాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మొత్తం ఈ కథలే ఉంటాయి ఆ రంగంలో. దాంతో జనులను అవి ఎడ్యుకేట్ కూడా చేస్తాయి. ఆ ఎడ్యుకేటింగ్ ఎడ్యుకేషన్ అనే ఒక కర్తవ్యాన్ని కూడా ఈ కళలు, నాటక రంగము, సినిమా రంగము ఎప్పుడైతే నిర్వర్తిస్తూ ఉంటుందో, అది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్. అది ఎడ్యుకేషన్ తెలియని వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్పినట్టు అవుతుంది. ఆ చెప్పేవాడు కనుక సరైన ఆలోచన లేనివాడైతే అన్ని రకాలు కూడా ప్రచారంలోకి వచ్చేస్తాయి. ఒకసారి ఈ రకమైన సమాజంలో చాలా లోతైన ప్రచారం అయిపోయిన తర్వాత ఎవడైనా ముందుకు వచ్చి ఆ ఉన్నదాన్ని చెప్దామని చూస్తే ఆయనకి చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే పీపుల్ చాలా డీప్గా కండిషన్ అయిపోయి ఉంటారు. సో విశ్వరూపము అంటే మా చిన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం విశ్వరూపం చూపించాలి. ఎందుకంటే చాలా సినిమాల్లో చూపించేవారు విశ్వరూపం. మహాభారత గాథ సినిమాకి ఏది తెరకెక్కినా దాంట్లో ఏదో సందర్భంలో విశ్వరూపం ఉండాల్సిందే. ఇది ఆ తర్వాతి కాలంలో మహాభారతం నుంచి రామాయణంలో కూడా దీన్ని ఇంపోర్ట్ చేశారు. వాల్మీకి పాపం అవేవారు కూడా, వాల్మీకి మామూలుగా ఆయన ఏదో ఆయన ధోరణిలో ఆయన ఉంటాడు, తర్వాత రామాయణంలో విశ్వరూపాన్ని ప్రవేశపెట్టడం ఎలాగా అని బాగా ఆలోచన చేసి ఎవడో తెలివైన వాడు పెట్టాడు, హనుమంతుడు విశ్వరూపం చూపిస్తాడు రామాయణంలో. ఏ శ్రీకృష్ణుడు భారతంలో విశ్వరూపం చూపిస్తే రామాయణంలో నయం రాముడు చూపించాడన్నారు కాదు, ఏదో పేరు పెట్టి హనుమంతుడికి పెట్టారు ఆ విశ్వరూపం అనేటువంటి సందర్భం. ఆ రకంగా మా చిన్నప్పుడు మేము కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు సినిమాలు వచ్చినప్పుడు ఆ విశ్వరూపం అంటే దాన్ని ఎవడు బాగా చూపిస్తున్నాడు, ఏ సినిమాలు బాగా వచ్చింది అని అంచనాలు వేస్తూ ఉండేవాడు. విశ్వరూపం అంటే మామూలుగా కథానాయకుడు, అందరూ మీకు తెలుసున్న కథానాయకుడే, ఆయన అలా నిలబడుతాడు. ఇటువైపు అలా వలసగా తలలు ఉంటాయి, ఇటువైపు అలా వలసగా తలలు ఉంటాయి. కాబట్టి ఆయనకి ఒక కొన్ని డజన్ హస్తాలు ఇటువైపు చేతులు, ఒక డజన్ హస్తాలు ఇటువైపు ఉంటాయి, అది విశ్వరూపం ఉంటాయి. కాళ్ళు మాత్రమే ఉండే ఉంటాయి, ఇది విశ్వరూపం. ఇప్పటికీ అందరూ విశ్వరూపం అంటే అదే కాకుండా అలా ఉండదు. ఇట్స్ నాట్ లైక్ దాట్.
విశ్వరూపం అంటే ఏదో ఒక మహిమతో కూడిన రూపము అని అర్థం కానే కాదు. విశ్వము అంటే జగత్తు, విశ్వశబ్దానికి అర్థం జగత్తు అర్థం. అసలు విష్ణు సహస్రనామం విశ్వంతో ప్రారంభమవుతుంది. సో జగదేవ హరి, హరిదేవ జగత్, జగద్రూపంగానే ఈశ్వరుడు ఉన్నాడు. ఇది ఇది ఉపనిషత్తులు కూడా అలాగే ప్రతిపాదన చేస్తూ ఉంటాయి. జగత్తంతా కూడా బ్రహ్మాండము, స్థూల జగత్తు బ్రహ్మాండం. ఆ స్థూల జగత్తు రూపంగా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. ఆయనే ఇన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయనకి విరాట్ అని పేరు వచ్చింది. వివిధం రాజ్యతే ఇది విరాట్. ఇన్ని రూపాలుగా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. స్థూల జగత్తు కంటితో చూసేది స్థూల జగత్తు అవుతుంది. ఆ స్థూల జగత్తులో వ్యాపించిన ప్రాణశక్తి ఉంటుంది. ఆ స్థూల జగత్తే స్థూల దేహము అవుతుంది ఈశ్వరుడు. ఆ స్థూల దేహంలో ఎలా అయితే ఒక వ్యక్తికి స్థూల దేహం అంతా కూడా ప్రాణశక్తి వ్యాపించి ఉండదో అదేవిధంగా ఆ స్థూల జగత్తు అంటే విరాట్ రూపము అని అంటారు దాన్ని. దాని ఎందు ఆ ప్రాణశక్తి వ్యాపించి ఉంటుంది. ఆ ప్రాణశక్తి దృష్ట్యా ఆ పరమేశ్వరుడికి ఇంకో పేరు. ఆ పేరు ఏమిటంటే సూత్రాత్మ. అలాగే ప్రాణం ఉన్నప్పుడు బుద్ధి కూడా ఉంది. ప్రాణం ఉన్నటువంటి బుద్ధి కూడా ఉంటుందిగా. బుద్ధి లేకుండా ప్రాణం ఉండదు. రెండు ఉంటాయి, విజ్ఞానశక్తి క్రియాశక్తి కలిసి ఉంటాయి. ఒకప్పుడు ప్రాణశక్తి కొంచెం ఎక్కువ ఉంటుంది, విజ్ఞానశక్తి తక్కువ ఉంటుంది. ఇప్పుడు పహిల్వాన్ ఉన్నాడు అనుకోండి, ప్రాణశక్తి ఎక్కువ విజ్ఞానశక్తి తక్కువ. ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, పక్క పీచు ఉంటాడు కానీ విజ్ఞానశక్తి బలంగా ఉంటుంది, ప్రాణశక్తి తక్కువ ఉంటుంది. ఇటువంటిగా కొంతమందిలో ఇటువంటి సమానంగా ఉన్నా కూడా ఆశ్చర్యం. సినిమాల్లో హీరోలు అందరిలో కూడా ప్రాణశక్తి విజ్ఞానశక్తి సమానంగా ఉంటాయి. మామూలుగా సినిమా సందర్భం అయితే అలా ఉంటుంది. సో ఈ విధంగా ఆ విజ్ఞానశక్తి ప్రధానంగా మీరు సమష్టిలో ఈశ్వరుణ్ణి చూడాలి. ఈశ్వరుడికి ఒక పేరు పెట్టాలి అంటే ఆ పేరే హిరణ్య గర్భ అని చూశాను. కాబట్టి హిరణ్య గర్భుడు అంటే బుద్ధిని బట్టి హిరణ్య గర్భుడు అన్నాము. ఆయనే ప్రాణాన్ని బట్టి సూత్రాత్మ అన్నాము. స్థూల దేహము అంటే బ్రహ్మాండమే స్థూల దేహము, దానిని బట్టి విరాట్ అన్నాము. కాబట్టి మీరు కంటితో చూడాలంటే మీరు దేనిని చూడగలుగుతారు? విరాట్ను చూడగలుగుతారు. మామూలు కళ్ళతో చూడాలంటే విరాట్ను చూడగలుగుతారు. కానీ ఆ విరాట్నందు వ్యాపించి ఉన్న ప్రాణశక్తిని చూడాలనుకోండి. ప్రాణశక్తి ఇప్పుడు యాటంలో అణుశక్తి ఉంది, అత్యద్భుతమైన శక్తి ఆ అణువులో దాగి ఉంది. దానిని కంటితో చూడటం కుదరదు. అణువునే కంటితో చూడలేదు, అణువుల సమాహారాన్ని కంటితో చూడవచ్చు. ఇప్పుడు యురేనియం ఉపయోగిస్తారు అణు రియాక్టర్స్లో. యురేనియం రాడ్స్ ఉంటాయి, రాడ్స్ కంటికి కనపడుతూ ఉంటాయి. మామూలు ఐరన్ రాడ్స్ లాగే స్టీల్ రాడ్స్ లాగే ఉంటాయి. కానీ వాటి యందు అణువుల యందు ఉండే శక్తి అది కంటికి కనపడదు, మామూలు కంటికి కనపడదు. అది ఒక విజ్ఞాన నేత్రానికి కనపడుతుంది. ఆ విజ్ఞాన నేత్రం ఉంటేనే కనపడుతుంది. ఆ విజ్ఞాన నేత్రము దానికి దివ్య నేత్రము అంటే దివ్య నేత్రం. దివ్య అంటే ప్రకాశించే. ఏది ప్రకాశిస్తుంది? మామూలుగా చర్మచక్షువులకి ప్రకాశించే దానికంటే కూడా అతీతమైనటువంటి ఆ మహాప్రాణం అంటే మహాశక్తి, సర్వ జగద్వ్యాపకమైన మహాశక్తి, దానిని కూడా దర్శించాలి అంటే ఒక దివ్యమైన ప్రకాశించే అనగా జ్ఞానరూపమైన ఒక చూపు అవసరం. అది కూడా వస్తుంది అధ్యాయం. కాబట్టి ఈ రకంగా దీనిని అటు పురాణము అని కాకుండా ఇటు తత్వము అని కాకుండా కొంచెం ఇటు ఒకటిగా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈ పాత్రను కాషస్గా హ్యాండిల్ చేయాలి. పురాణ ధోరణిలోకి వెళ్ళిపోయి తత్వానికి తిలోదకాలు ఇచ్చేసి లేదా తత్వాన్ని పక్కన పెట్టేసి మనం చక్కగా ఒక పురాణ కాలక్షేపం కింద చేసేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది పురాణం కాదు, భగవద్గీత కదా. కాబట్టి విశ్వరూపము అంటే ఏదో ఒక మిస్టీరియస్ మిరకులస్ మిరకిల్స్తో కూడినటువంటి ఒక విదూరమైన రూపము అని కాదు. విశ్వము అంటే జగత్. ఈ జగత్తంతా
ఆ పరమేశ్వరుని యొక్క రూపమే అని అర్థం విశ్వరూపము. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని మీకు నాకు అందరికీ కూడా చూపిస్తూనే ఉన్నాడుగా. ఇది పరమేశ్వరుడు విశ్వరూపాన్ని జగదేవ హరిహి హరిరేవ జగత్. మరి అర్జునుడికి చూపించడంలో విశేషం ఏమిటి అంటే, మీకు నేను క్రితం క్లాస్లో మనం చేశాను, అదేమంటే అనంతమైన బ్రహ్మాండం, మనము బ్రహ్మాండము యొక్క ఒక ఒక కోణాన్ని చూస్తూ ఉంటాం, ఒక చిన్న భాగాన్ని చూస్తూ ఉంటాం బ్రహ్మాండము యొక్క. అనంత కాలము యొక్క ఒక కొద్దిపాటి కాలాన్ని, ఒక క్షణము, నిమిషము, గంట మొదలైన కాలమే మనకు అనుభవంలో వస్తూ ఉంటుంది. పూర్తి వచ్చింది దానివల్ల ఇప్పుడే వస్తుంది కాబట్టి. అలా కాకుండా మొత్తం విశ్వాన్నంతని ఒక్క దర్శనంలో, ఓ ముక్కనోసారి ఇంకో ముక్కనోసారి ఇంకో ముక్కనోసారి టూరిస్టు చూసినట్టుగా చూడడం కాకుండా మొత్తం విశ్వాన్నంతని ఒక్క దఫాలో అర్జునుడు చూడాలి అంటే ఈ కళ్ళకి అది సాధ్యం కాదు. ఒకవేళ అలా చూసుంటే ఆ కాలము యొక్క మహిమను, అంటే భూతకాలం, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, అదంతా కూడా ఒక్క క్షణంలోకి కండెన్స్ చేసి ఆ ఒక్క క్షణంలో చూపించాలా దాన్ని, అది కూడా నేను మీకు వివరించి చెప్తాను టైం వచ్చినప్పుడు. అలా చూడాలి అంటే ఒక దివ్యమైనటువంటి నేత్రము, చూపు, జ్ఞాన నేత్రము ఉండాల్సి ఉంటుంది. ఆ విధమైనటువంటి దృష్టికోణంతో మనం ఆ విశ్వరూప సందర్శన యోగాన్ని మనం అధ్యయనం చేసి ప్రయత్నం చేయాలి. సో చాలా కాషస్గా, యుక్తియుక్తంగా మనం దీన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాము. సో అర్జునుడు అంటున్నాడు, హే శ్రీకృష్ణ, మయా శృతం, నేను విన్నాను, నువ్వు చెప్పగా నేను విన్నాను. ఏమిటి? భూతానాం భవాప్యయం, ఈ సకల ప్రాణుల యొక్క పుట్టుక, విలీనము, ఈ రెండు కూడా నీవు విస్తారంగా చెప్పావు, నేను విన్నాను. విస్తరశ శృతం, నిజానికి పదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అహం ఆదిర్హి భూతానా, ఈ సకల ప్రాణులకు ఆ మూల కారణము నేనే, ఈ సకల ప్రాణులు నా నుండి ఆవిర్భవించినది, నా యొక్క శక్తి, దానికే ప్రకృతి అని పేరు. ఆ ప్రకృతియే ఈ సకల జగద్రూపముగా నా అధ్యక్షతను ప్రకటమైనది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరణ హేతు నానేన కౌంతేయ జగత్ విపరివర్తతే అని 9వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత ఈ సకల ప్రాణులు కూడా పుడుతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి నాలోనే విలీనమైపోతూ ఉంటాయి అని, ఆ ప్రాణులు ప్రళయకాలం ముందు ఏ విధంగా ఆ పరమేశ్వరుని ముందు మళ్ళీ విలీనమైపోతాయి అనే విషయాన్ని కూడా చాలా విస్తారంగా చెప్పి ఉన్నాడు. 9, 8 అధ్యాయంలో కూడా వచ్చాయి విషయాలు కూడా, 8, 9, 10 మూడింట్లో కూడా. ముఖ్యంగా ఈ భవ అప్యయములు అంటే సృష్టి ప్రళయములు అని అర్థం. ఈ సృష్టి ప్రళయములు 8, 9 అధ్యాయాల్లో బాగా విస్తారంగా ఆయన చెప్పి ఉన్నాడు, మనం చూసాం. ఇక 10వ అధ్యాయంలో మహాత్మ్యాన్ని అధికంగా చెప్పాడు. ఇప్పుడు త్వత్త మహాత్మ్యమపి, ఈ మహాత్మ్యం అనే పదాన్ని తమను కొంచెం శ్రద్ధ పెట్టి చూడాలి. ఎందుకంటే దాన్ని అంట్లో 3 హల్లులు ఒకచోట సమావేశం అయ్యి, నకార మకార యకార 3 హల్లులు, 2 హల్లులు పలకడమే మన వాళ్ళు 3 హల్లు మింగేస్తారు, 2 హల్లులే సరిగ్గా పలకరు, ఇక 3 హల్లులు ఎక్కడ పలుకుతారు? సో దాంతో ఏమైపోతుందంటే ఉచ్చారణలో చాలా దోషాలు వచ్చేస్తాయి. తర్వాత మాకి దీర్ఘం ఉంటుంది, మన తెలుగు వాళ్ళు దాన్ని ఎలా పలుకుతున్నారంటే చాలా తప్పుగా పలుకుతున్నారు, మహత్యం అని పలుకుతున్నారు. అది మహత్యం కాదు, మాకి దీర్ఘం ఉంటుంది, హాకి దీర్ఘం ఉంటుంది, త్యం కాదు, తాకి యాకి మధ్యలో మకారం ఉంటుంది. కాబట్టి ఈ మహత్యం మాటలు ఉన్నాయి చూసారా, అవి సంస్కృతంలో ఫిట్ కావు, తెలుగులో ఇంకా మీకు అలా చూసుకుంటే. సో అది కొంచెం ఇబ్బందిని కనిపిస్తుంది, కాబట్టి అలాంటి పొరపాటు చేయకూడదు. సో మీరు గమనించాలి, మాకి హాకి దీర్ఘాలు ఉంటాయి, తకార యకారాల్లో మహాత్యం అని కూడా అనుకోరు. త్యం ఏమిటి? త్యం కాదు, త్మ్యం, తకార మకార యకారం.
ఇందాక నేను శ్లోకం చెప్పినప్పుడు మీరు అలాగే పలికారా, లేకపోతే మహత్యం అని చెప్పేసి మహత్యమ్మని నడిపించేశారా? ఒకసారి అందాం, త్వత్త కమల పత్రాక్ష. నేను జాగ్రత్తగా వింటా, మీరు ఎలా చెప్తారు. మహాత్మ్యమపి చావ్యయం. అలా పలకారు. ఆయన నాతో అంటున్నారు ఏమిటండి మహాత్మ్యం అని పలకమంటారు ఏమిటండి, అందరూ మహత్యం అంటారు కదా అన్నారు. ఎవరన్నా అందరూ ఉంటారని అలాగే మీరు అలాంటి లాజిక్ చెప్పకూడదండి, ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి అది సత్యం అనుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం మనం. అలా ఉండదు అండి. ఏమిటో అలా మాట్లాడతాం. ఆ మధ్యకాలంలో సినిమా వచ్చి పోస్టర్లన్నీ కూడా మహత్యం 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 వచ్చాయండి. ఏమిటి వాళ్ళకు కూడా తెలియదంటావా, సినిమా డైరెక్టర్ అంటే తెలియదండి వాళ్ళకు కూడా, అంటే ఆ రచయితకు కూడా తెలియదంటావా? తెలియదండి. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి అది ఎలా కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. సో ఈ మహత్యం అనే మాట వదిలిపెట్టేసి మహాత్మ్యం. మీకు అంత కఠినమైన పదం మాకొద్దు, మాకు ఏదైనా సరళమైన పదాన్ని మీరు సూచించండి అంటే నేను సూచిస్తాను. మహిమ బాగుంది కదా, మహిమ. సో మహాత్మ్యం అంటే మహిమ, గొప్పదనము అని అర్థం. సో ఆ పరమేశ్వరుని యొక్క మహాత్మ్యమును కూడా నేను విన్నాను, నువ్వే చెప్పావు నాకు, నేను విన్నాను. ఏమిటా మహాత్మ్యం అంటే, ఈ సృష్టిలో ఎక్కడెక్కడ తేజస్వంతమైన వస్తువు ఉంటుందో అది నా యొక్క ప్రకట రూపమే. యద్యత్ విభూతి వత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్తదేవామగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని ఆ మహాత్మ్యాన్ని చెప్పాడు. పర్వతాలలో హిమాలయం నేనే, నదులలో గంగానది నేనే, వృక్షములలో రావి చెట్టు నేనే, యాదవులలో శ్రీకృష్ణుడను నేనే, మళ్ళీ నిన్ను కూడా అర్జునుడిని కూడా, పాండవులలో అర్జునుడను నేనే, తనని పోగొట్టుకుని శిష్యుడిని వదిలిపెట్టాడు, శిష్యుడిని కూడా కొంత మహిమను ఆపాదించి ఎక్కడెక్కడైతే ఒక తేజస్సు ఉంటుందో, ఏ వస్తువు ఉంటుందంటే అదంతా కూడా నా యొక్క రూపమే అని చెప్పి ఆయన యొక్క మహాత్మ్యాన్ని కూడా చాలా విస్తారంగా చెప్పాడు. ఈ మహాత్మ్యం ఎటువంటితో తెలుసునండి, అవ్యయం, వినాశం లేని మహిమ. సాధారణంగా ధనవంతుడికి ఒక మహిమ ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది ఆ మహిమ? ధనవంతుడు. ఏ కారణం చెప్పనైనా ఆయన ధనం కరిగిపోయి ఆయన దగ్గర ఇప్పుడు డబ్బు లేదని తెలిసిందనుకోండి, కారు డ్రైవర్ కూడా పొద్దున్నే తెల్లవారుజామున లేచి స్నానం చేసి కారు పట్టుకు వెళ్ళాల్సిన కారు డ్రైవర్ కూడా నిద్రపోతాడు, లేవడు. ఎందుకంటే సార్ దగ్గర డబ్బు వెళ్ళినట్టు అంతా పోయింది, ఇప్పుడు ఈ కారు పట్టుకెళ్తే మాత్రమే డబ్బు వెళ్ళాలంటే కారు డ్రైవర్ కూడా వెళ్ళడు. జనులు అలాగ హాట్ పొటాటోని కింద పారేసినట్టుగా పారేస్తారు, దే వోంట్ ఈవెన్ టచ్. ఎందుకంటే డబ్బు వల్ల వచ్చిన మహిమ అలా ఉంటుంది. ఆయనకి డబ్బు పోయిందని తెలియగానే అందరూ కూడా చెట్టు పడిపోతే పక్షులు ఎగిరిపోయినట్టుగా ఎగిరిచబడతారు. తర్వాత ఆ మహిమ అది ఆ డబ్బుతో పాటు వస్తుంది, డబ్బుతో పాటు వ్యయమైపోతుంది మహిమ. ఈశ్వరుని యొక్క మహిమ అటువంటి నిమిత్తాన్ని బట్టి, బాహ్య నిమిత్తాన్ని బట్టి వచ్చిన మహిమ కాదు. అలాగే అధికారాన్ని బట్టి మహిమ వస్తుంది. మినిస్టర్ అవగానే చాలామంది ఆయన చుట్టూ పరుగులు తీస్తారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకసారి పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, ఏమనంటే నేను ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాకు ఇంతమంది బంధువులు ఉన్నారని తెలిసిందండి, అంతకుముందు ఇంతమంది బంధువులు నాకు ఉన్నారని నాకు తెలియలేదు, ఇప్పుడు ఎవరు చూసినా మా బంధువులే మా వంశం వాళ్ళే కనపడుతున్నారు నాకు అని చెప్పారు. సో ఆ రకంగా బంధువులు కూడా, సో కలిమి ఉన్నప్పుడు అంటే పద్యం కూడా కలిమి ఉంటే ఒక రకంగాను, కలిమి లేకుంటే అధికారం ఉంటే ఒక రకం మహిమ ఉంటుంది, అధికారం పోగానే ఆ మహిమ కూడా పోతుంది. ఇది ఇంద్రునికి ఒక మహిమ ఉంటుంది, అది కూడా ఆ ఇంద్ర పదవి పోగానే పోతుంది. ఈశ్వరుని యొక్క మహిమ అది అఖండమైన సత్ చిత్, కాలమునకు అతీతమైన అనగా వినాశము లేని అని అర్థం. అఖండమైన అంటే ముక్కలు కాని అద్వితీయమైన సత్ చిత్,
సత్తా స్ఫూర్తి అది ఈశ్వరుని యొక్క స్వరూపం. కాబట్టి ఆ సత్తా స్ఫూర్తి అది స్వరూపము కనుక దానికి హెచ్చు ఉండదు, తగ్గుదల ఉండదు. హెచ్చు తగ్గులు లేని సచ్చిత్ స్వరూపుడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయన మహిమ మహాత్మ్యము అవ్యయము, అంటే ఖర్చు కానిది, వినాశము లేనిది. నేను అటువంటి మహిమ నీది. నేను ఆ మహిమను గురించి నీవు చెప్పగా విస్తారంగా విని ఉన్నాను అని అర్జునుడు అంటాడు. భాష్యకారుడు భవః ఉత్పత్తి అవ్యయః ప్రళయః. ఈ అవ్యయము అనే పదము అది వేదాంతులకు చాలా ప్రసిద్ధమైన పదం. అది అయగతం అనే ధాతువు, దానికి అపి అన్నది ఈ మామూలుగా అపి అంటే కూడా అనే అపి కాదు, అది ఉపసర్గ. అప్యయ అలాగే ఇణుగతం అనే ధాతువు అవుతుంది. అయగతం అపి ఉపసర్గ చేస్తే అప్యయ అవుతుంది, అంటే విలీనం అవుతా. ఇణుగతం అనే ధాతువు కూడా అపి ఉపసర్గ చేస్తే అపీత అవుతుంది, అది కూడా సమానమైన అర్థం. అపీత అప్యయ అపీత అంటే దాంట్లో విలీనమైపోయినది. అప్యయ అంటే విలీనం అవుతా. సో ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించి మళ్ళీ పరమేశ్వరుల్లో విలీనమైపోతుంది. ఎలా అయితే సాలెగూడు సాలెపురుగు నుంచి సాలెగూడు బయటకు వచ్చి మళ్ళీ సాలెపురుగులో విలీనమైపోతుంది. ఒక పని జగములు వెలినిడి బొమ్మరిపోతున్నగా, మరి ఒక పని లోపలికి గొనుచు సర్వము దానై అంటే అయి ఆత్మమూలు అర్థి తలముతున్ అని నాలుగోది. ఆత్మమూలు అంటే ఆత్మస్వరూపము రూపంగా సకల ప్రాణులలో ప్రకటమవుతూ ఉంటాడు. ఓసారి జగత్తుని బయటికి ప్రకటిస్తాడు, ఇంకోసారి అదే జగత్తుని మళ్ళీ తనలోకి విలీనం చేసుకుంటాడు. భవః భవః ఉత్పత్తి భూతానాం. ఈ భూతానాం అంటే రెండు రకాలుగా అర్థం చెప్పచ్చు. ఒకటి పంచభూతముల యొక్క పుట్టుక వినాశము, రెండవది సకల ప్రాణుల యొక్క, భౌతశబ్దానికి ప్రాణే అని అర్థం, సకల ప్రాణుల యొక్క పుట్టుక వినాశము. సో ఆ రెండు రకాలుగా కూడా అర్థం చెప్పచ్చు. భవాప్యయౌ తౌ భవాప్యయౌ ఆ రెండు ద్వంద్వ సమాసం చేస్తే భవాప్యయౌ అవుతుంది. ద్వితీయ విభక్తులకు మార్చుకోవాలి, ఎందుకంటే వాటిని అవ్యహో విద్యాభక్తి అక్కర్లేదు, ప్రథమాభిప్తే కర్మనుపయోగం కనుక ఈ భవ అప్యయములు వినబడినవి, నా చేత వినబడినవి అంటే నేను విన్నాను అని యాక్టివ్ వాయిస్. కర్తరి ప్రయోగంలో నేను విన్నాను, కర్మని ప్రయోగంలో నా చే వినబడినవి. కొంచెం మీకు హై స్కూల్ ఎస్ఎస్ఎల్సి గ్రామర్ కొద్దిగా గుర్తు చేస్తున్నాను. సో ఎనీవే శృతౌ విస్తరశః మయా న సంక్షేపతః విస్తారముగా నా చేత వినబడినది. విస్తారముగా అంటే అర్థం సంక్షిప్తంగా మాత్రం కాదు, ఎందుకంటే 8-9 అధ్యాయాల్లో భవాప్యయములు చెప్పబడ్డాయి. 10 అధ్యాయంలో కొద్దిగా భవాప్యయములు మళ్ళా ప్రస్తావించి ఆ తర్వాత మహాత్మ్యము చెప్పబడింది విస్తారంగా. 9 అధ్యాయంలో ఆ మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి. మత్స్థాని సర్వభూతాన్ని నచమత్స్థాని భూతాన్ని సర్వాణి సుపథాదయ ఇత్యాది శ్లోకాలు, మయాధ్యక్షేణ ప్రకృతి ఇంతకుముందు నేను చెప్పిన శ్లోకం, ఈ విధంగా విస్తారంగా ఈ పుట్టుక ప్రళయము జగత్తు యొక్క పుట్టుక ప్రళయము నేను విస్తారంగా విన్నాను. ఎవరి నుండి ఎవరి నుండి త్వత్సకాశాత్. అది త్వత్ అన్నది పంచమే ఏకవచనం, కానీ తస్సిల్ అనే ఒక ప్రత్యయం ఉంటుంది, పంచమ్యాస్ తస్సిల్. అది మీరు పంచమే విభక్తి అర్థంలో వస్తుంది. తస్సిల్ అంటే తస్ మిగులుతుంది. త్వమావేకవచనే అస్మశబ్దానికి ఏకవచనంలో మత్ వస్తుంది, యుష్మశబ్దానికి ఏకవచనంలో త్వత్ వస్తుంది. త్వ మపర్యంతస్య. సో త్వ త్వం అనే దాంట్లో త్వత్ త్వత్ వస్తుంది. త్వత్ తస్య త్వత్త అవ్యయం
నిజమే నేనుంది అని అర్థం. ఏదో కొద్దిగా వ్యాకరణం గుర్తు చేస్తే సమయం చెప్తున్నాను. నేనుండి, నీ నుండి అంటే ఆయన నుండి అంటే ఆయన వద్ద కూర్చుని విన్నాడు అని అర్థం. త్వత్సకాశాత్ నీ సన్నిధి నుండి, నీ నుండి అలాగ ప్రవాహంగా విస్తారంగా నువ్వు చెప్తుంటే నేను వినడం అని శ్రీకృష్ణుని అడ్రస్ చేస్తున్నాడు. ఏమని? కమలపత్రాక్ష, కమలస్య పత్రం, కమలపత్రం తద్వద్ రక్షణీయస్య తవ సహత్వం కమలపత్రాక్ష. హే కమలపత్రాక్ష, అంతా విగ్రహవాక్యం ప్రథమావిభక్తులు చేసి సంబోధన ప్రథమావిభక్తులు మార్చి మల్లనాథ సూర్యుడి వ్యాఖ్యానాన్ని గుర్తు చేసి ఇట్లాగా ఆయన రాసిపెట్టారు శంకర్. సో కమలము అంటే పద్మం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కలువ అని చెప్తే నల్లగా ఉంటుంది, కొంచెం నలుపు ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. పద్మము లోటస్ అని చెప్తే ఎరుపు. ఇప్పుడు కళ్ళని పోల్చేప్పుడు మీరు ఇటు పోల్చవచ్చు అటు పోల్చవచ్చు. కలువతోటి కలువ కన్నుల దాన అని ఇలాంటి మాట వినలేదు మీరు. కవులు కలువతోటి పోలుస్తారు, దీంతో పద్మంతో కూడా పోలుస్తారు, పద్మపత్రాక్షి అని అలా కూడా పోలుస్తారు. సో ఆ పోలిక ఎలా వస్తుందంటే నల్లదనం ఉంటుంది కదండి, ఐరిస్ నల్లగుడ్డు ఉంటుంది కదా, ఆ నల్లదనాన్ని నల్లని కళ్ళు అనే దాన్ని ఫోకస్ చేస్తూ మీరు పోలిక చెప్పదలుచుకుంటే కలువ కనులు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే నల్లగుడ్డుకి ఇటువంటి ఎర్రదనం ఉంటుంది కదా, కళ్ళల్లో తెలుపు ఉంటుంది, ఎర్రదనం కూడా ఉంటుంది, మరీ ఎరుపు కాదు, వాటెవర్ దాని మీద ఫోకస్ చేసినట్లయితే పద్మంతో పోల్చాల్సి ఉంటుంది, పద్మాక్షి. సో ఈవెన్ శ్రీ సూక్తంలో కూడా పద్మాలయే పద్మదళాయటాక్షి అని వస్తుంది. పద్మదళం అంటే తామరపు రేపు పత్రము వలే పొడవైన ఆయత అంటే పొడవైన కన్నులు గలదాన అని లక్ష్మీదేవిని సంబోధన. పద్మపతలాయటాక్షి అని హ్రస్వం ఉంటే సంబోధన. సో హే కమలపత్రాక్ష హ్రస్వం ఉందంటే సంబోధన. ఎనీవే, సో శ్రీకృష్ణుణ్ణి కలువ కన్నుల వాడా అని సంబోధిస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్, మంచి సంబోధన. అంటే శ్రీకృష్ణుని యొక్క ముఖం కన్నులు విశాలంగా కలువలను కూలి ఆకర్షణీయంగా అందంగా ఉన్నాయి అనే అభిప్రాయం. సో అటువంటి కన్నులు గలవాడ అంటే ఆ చూపులో ఒక ఆకర్షణ గలదు, ఒక తేజస్సు గలదు అనే అభిప్రాయం. ఆ విధంగా చూసి సంబోధిస్తున్నాడు. ఇది విశ్వరూపానికి సంబంధించిన టాపిక్ కనుక ఈ అడ్రస్ నడిచిపోతుంది. మామూలుగా అక్కడ కర్మయోగంలోనూ అక్కడ హే కమలపత్రాక్ష జ్ఞానం గొప్పదా, అక్కడ మధుసూదరాలు ఉంటుంది, అక్కడ మధు ఉంటే రాగద్వేషం ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడాలి. సో కనుక ఇక్కడ ఇది కంటితో చూసేటువంటి రూపాన్ని, విశ్వరూపాన్ని గురించి రాబోతోంది కనుక సో ఆ చూపు, ఆ చూపు యొక్క సౌందర్యము దానిని స్ఫురింపజేస్తూ అందమైనటువంటి సంబోధన. హే కమలపత్రాక్ష అంటే ఓ కలువరేపుల కన్నులవాడ అని అలా చెప్పచ్చు. బొమ్మని పోతల గారి పద్యం ఉంది, దాంట్లో ఈ కన్నుల మాట ఉందో లేదో తెలీదు. నల్లని వాడు పద్మనయనములవాడు, చూసారా ఎలా ఉన్నారు, అక్కడ పద్మాని పద్మం వేశారు, ఇక్కడ కమల అంటే అక్కడ పద్మాలి. ఫస్ట్ మాహాత్మ్యమపి చావ్యయం అక్షయం, వినాశము లేని నీ మహిమను గురించి కూడా, నా మహిమ గురించి కూడా నా చేత వినబడినది, శృతం ఇది అనువర్తతే. అంటే ఆ శృతం పెట్టుకోకపోతే వాక్యం పూర్తి కాదు. అక్కడ రెండు సెంటెన్సులు ఉన్నాయి. మొదటి వాక్యం ఏమిటంటే మయా భవాప్యయం శృతౌ, మిగతావి మీరు పెట్టుకోవాలి, భూతానాం భవాప్యయం విస్తర్శ శృతౌ. మరి కిందకు వచ్చేప్పటికీ శృతం అని ద్వివచనం పనికిరాదు,
దాన్ని ఏకవచనంలోకి మార్చుకోవాలి. మహాత్మ్యం శృతం, మళ్ళీ మయా మళ్ళీ పెట్టుకోవాలి. మయా మహాత్మ్యం విస్తరశ శృతం అని మార్చుకోవాలి. ఆయన మార్చి మనకు చూపిస్తున్నారు. ఆ శృతం అన్నది అనువృత్తి వస్తుంది వ్యాకరణంలో లాగే ఇక్కడ కూడా. అసలు లోక దృష్టి లోక వ్యవహారం నుంచే వ్యాకరణంలోకి అనువృత్తి అనేది వెళ్ళింది. పైన చెప్పిన దాన్ని మనం మళ్ళీ కిందకి మళ్ళీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అలా తెచ్చుకునేప్పుడు విభక్తి మార్చాల్సి వస్తే మార్చుకోవాలి, వచనం మార్చాల్సి వస్తే మార్చుకోవాలి, లింగం మార్చాల్సి వస్తే కూడా మార్చుకోవాలి, అన్నీ మార్చుకునే అనువృత్తి చేసుకోవాలి. సో శృతం ఇది అనువర్తతే. మంచి శ్లోకం, చాలా సరళమైన శ్లోకం. ఒకసారి అనేసిద్దాము. భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామితే రూపం ఐశ్వరం పురుషోత్తమ. మళ్ళీ సంబోధన, హే పరమేశ్వర. హ్రస్వం వస్తుంది సంబోధనలో, హ్రస్వం వస్తుంది. సో అకారాంతమైన ఏదైనా దానికి హ్రస్వం వస్తూ ఉంటుంది సంబోధన, ఏదో సూత్రం ఉంటుంది. ఎనీవే పరమేశ్వర, ఈశ్వరుడు అంటే శాసించువాడు అని అర్థం. ఇష్టే ఇది ఈశ్వర, శాసి ఇష్టే ఇది ఈట్ వరచ్ అనే ప్రత్యయం చేస్తే ఈశ్వర అవుతుంది, శాసించువాడు. ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీ ఉందనుకోండి, దానికి జనరల్ మేనేజర్ ఉంటాడు చూడండి, ఆయనకి ఈశ్వరుడు అని పేరు. ఈశ్వర అలాగా. మరి ఇప్పుడు తెలుగు అనువాదం ఎలా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ బహుశా అధ్యక్ష అని అలా పెట్టారేమో. ఇప్పుడు తెలుగులో ఈ మధ్యన బోర్డు తెలుగులో పెడుతున్నారు కదా, అప్పుడు ఆ ఈశ్వర శబ్దాన్ని వాళ్ళు వాటిగా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు కర్మాగార అధీశ్వరుడు జనరల్ మేనేజర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ అలా. కాబట్టి ఈశ్వరుడు అంటే ఏ పరిధి వరకు ఆయన అధికారం చలామణి ఉంటుందో అంతవరకు శాసించువాడు ఆయన మాట. అది ఒక ఆజ్ఞ కింద చలామణి అవుతూ ఉంటుంది. అయిందో మానిందో అదొక వ్యవస్థ ఈశ్వరుడు అంటే. సో మనకి లోకంలో చాలామంది ఈశ్వరులు కనపడతారు. ఇప్పుడు ఇంటికి యజమాని, యజమాని కానీ యజమానురాలు కానీ కుచ్బిహో ఆ సందర్భాన్ని బట్టి ఎవరో ఒకళ్ళు ఈశ్వరులు ఉంటారు. తర్వాత ఆ రకంగా గృహానికి ఉంటారు, ఒక సంస్థకు ఉంటారు, ఒక ఈశ్వరుడు ఉంటారు. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, దేశానికి ఈశ్వరుడు ఉంటారు. ఇండియాలో అయితే ప్రైమ్ మినిస్టర్, అదే అమెరికాలో అయితే ప్రెసిడెంట్ అని అంటారు. ఇంకే పేర్లు మారే ఉంటాయి, పవర్ సమానమే. సో ఆ మధ్యన ఏదో మ్యాగజైన్లో, టైమ్ మ్యాగజైన్లో దాంట్లో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అని ఒక లిస్టు వేశారు, మోస్ట్ పవర్ఫుల్. దాంట్లో ఒబామా గారు ఎలాగో ఉంటారు, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, కనుక మన్మోహన్ సింగ్ గారు కూడా ఉన్నారు. అది ఎందుకు చెప్తున్నానంటే, మీరు యు మే గెట్ ఏ డిఫరెంట్ ఇంప్రెషన్, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చూస్తే పాపం ఏదో నిరసనగా ఉన్నట్టు కనిపెడతారు, కాబట్టి ఆయనకి ఏం పవర్ లేదని మీరు అనుకుంటే చాలా పొరపాటు. ఆయన మాట్లాడరు ఎప్పుడు కూడా, మాట్లాడకుండా కాకుండా అలా చూస్తున్నాడంటే చాలా పవర్ ఉండేవాడని అర్థం, దాని రహస్యం అదే. ఎనీవే సో కాబట్టి వెరీ పవర్ఫుల్. సో ఒకప్పుడు కొన్ని దేశాల్లో ఈ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాట ఫైనాన్స్ మినిస్టర్ నుండి ఆర్మీ వాళ్ళు అసలే కనుక పవర్ ఏమి ఉండదు, ఊరికే ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉత్సవ విగ్రహంలా నడిపిస్తూ ఉంటారు మన దేశంలో. అలా వెరీ పవర్ఫుల్ యాజ్ సచ్ గవర్నమెంట్ కుడ్ బి ఏ సాఫ్ట్ గవర్నమెంట్ ఫర్ ఎ డిఫరెంట్ రీజన్, బట్ ది ప్రైమ్ మినిస్టర్ ఈస్ పవర్ఫుల్. యూ కెనాట్ సే దట్ అబౌట్ ది చీఫ్ మినిస్టర్. సమ్హౌ ఆ చీఫ్ మినిస్టర్ ఒకప్పుడు మంచి పవర్ ఉన్నవాడు అవ్వచ్చు, ఒకప్పుడు కాకపోవచ్చు కూడా. సో వెరీ ఇంట్రెస్టింగ్, సమాజం యొక్క స్థితిగతులు చాలా చిత్రంగా ఉంటాయి. సో ఎనీవే
అది ఈశ్వరుడు అంటే దట్ ఈజ్ వాట్ ఈశ్వర ఈజ్. అయితే ఎంతమంది ఈశ్వరులు? చాలామంది ఉంటారు, సో మెనీ పీపుల్ అర్ దేర్. ఈ దేహాన్ని నిలబెట్టేటువంటి జీవుడు ఉన్నాడే వాడికి కూడా ఈశ్వరుడే అని పేరు. అనుమంతు ఉపద్రష్టానుమంత జభర్త భోక్త మహేశ్వర అని వాడికి ఈశ్వరుడు అని పేరు. ఎంతవరకు ఈశ్వరుడు అంటే ఈ దేహానికి వీడి ఈశ్వరుడు, నిలబడమంటే నిలబడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. కాబట్టి అక్కడ ఒక ఈశ్వరుడు. ఈ విధంగా మనకి సృష్టిలో చాలామంది ఈశ్వరులు కనపడతారు. అయితే ఈ ఈశ్వరులు అందరికీ ఈశ్వరుడు, రాజులకు రాజు, రారాజు అన్నట్టుగా పరమేశ్వర, ద సుప్రీం ఈశ్వర. ఇప్పుడు ఒక ఈశ్వరుడు పైన ఇంకొకడు ఈశ్వరుడు ఉంటాడు, వాడిపైన ఇంకో ఈశ్వరుడు ఉంటాడు, ఇక్కడ ఇంకా అలాగా ఈ ఈశ్వరుడికి పైన మరొక ఈశ్వరుడు లేడు. అటువంటిప్పుడు పరమ అని అంటాం. పరమ అంటే సుప్రీం అని అర్థం. సుప్రీం ఓవర్లార్డ్ ఈశ్వర, ఓవర్లార్డ్ అని ఆ పరమేశ్వరుడు సంబోధిస్తున్నాడు. ఎందుకంటే ఈ సకల జగత్తును తన యందు నిలబెడుతున్నాడు. విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితం జగత్. నన్ను నా యందు నిలబడి ఉన్నది, నేను ఆధారంగా ఈ సకల జగత్తు నిలబడి ఉన్నది. నేను ఆధారంగా అంటే మొత్తం ఈశ్వరుడు అంతా కూడా జగత్తుకు ఆధారం కానక్కర్లా, ఒక అంశ ఏకాంశ ఒక్క అంశ చేత ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ మై ఇన్ఫినిట్ పవర్ ఈజ్ ఎనఫ్, మొత్తం జగత్తునంతా నిలబెట్టడానికి ఒక అంశ సరిపడుతుంది అని ఆయన చెప్పి ఉన్నాడు. సో ఆ విధంగా ఆయన పరమేశ్వర అటువంటి వాక్యాలని అర్థం చేసుకున్నాడు కనుక హే పరమేశ్వర అని సంబోధిస్తున్నాడు. మామూలుగా పాఠం చదివే సందర్భం వేరు, మహిమను దర్శించే సందర్భం వేరు. పాఠం చదివే సందర్భంలో కృష్ణ అని సంబోధించాడు, ఏ కృష్ణ అవును, తెలుగులో సామెత ఉంటుంది, బుడ్డు కోసి పేరు పెట్టినట్టుగా అలా పిలుస్తారు ఏమిట్రా అని అంటారు. ఎవరినైనా పెద్దవాళ్ళని ఓ శుభరావు పిలిచారనుకోండి, ఆయన పెద్దవాడు వీడు కుర్రాడు అంత పెద్ద ఆయన పెట్టుకుని అలా పిలిస్తే ఏమిట్రా, వీడు బొడ్డు కోసి పేరు పెట్టినట్టు అలా పిలుస్తావు, ఏమంటే శుభారావు గారు అనలేవా అని కోప్పడతారు. అర్జునుడు శ్రీకృష్ణుని అలా పిలిచాడు అనేక సందర్భాల్లో, కృష్ణ ఏమిటా నన్ను ఇలా ఇబ్బంది పెడతావు, కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నావే అని అది కూడా కంప్లైంట్ కూడా చేశాడు. యామిశ్రేణేవ వాక్య బుద్ధి మోహయసీవమే. అక్కడ చదువుకునే సందర్భంలో ఆ సఖ స్నేహభావంతో కృష్ణ అని ప్రేమగా పిలిచిన, ఇప్పుడు ఆ మహిమను సకల జగత్తును తన యందు నిలబెట్టినటువంటి ఆ అనంత శక్తివంతుడైన పరమేశ్వరుని యొక్క విభూతిని, అనంతమైన మహిమను దర్శించగోరుతున్నాడు కనుక హే పరమేశ్వర అని సంబోధిస్తాడు. సఖైత ద్రష్టుమిచ్చామి, ద్రష్టుమిచ్చామి సూత్రం, సఖైత ద్రష్టుమిచ్చతి. సో అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క మిత్రుడైతే అగును, కానీ ఇప్పుడు చూడగోరుచున్నాడు, ద్రష్టుమిచ్చామి. అర్జునుడి గురించి మనం చెప్తే ద్రష్టుమిచ్చతి అని అంటాం. సో ఆ మొత్తం విశ్వరూపము శ్రీకృష్ణుని రూపము, దేవకీనందన రూపాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాడు. అస్తమానం చూస్తున్నాడు, ఆడుకున్నాడు ఆ రూపంతో. సఖ, సఖ అంటే సహఖ్యాయతే సఖ. శ్రీకృష్ణుడి పేరు చెప్పినప్పుడల్లా అర్జునుడి పేరు చెప్తాడు. సహ ఖాదతి ఇది సఖ, ఇద్దరు కలిసి భోజనం చేశారు కాబట్టి ఆ రకంగా. సో ఎనీవే, శ్రీకృష్ణుని యొక్క దేవకీనందన రూపం అంటే దేవకి ఆనందాన్ని కలిగించిన ఆ మానవ రూపం ఏదైతే కలదు, ఆ రూపాన్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు. దాంట్లో విశేషం ఏంటంటే కొంచెం అందంగా ఎరగా బుర్రగా నల్లగా ఉన్నాడు, ఎరగా ఉండలేడు పైగా. సో ఎలా ఉన్నా చూడడానికి అర్థంగా ఉండొచ్చు, నమ్మదే ఉంది కానీ. సో ఆ రూపం గురించి విశేషమే, ఇప్పుడు విశ్వరూపాన్ని చూడబోతున్నాడు. ఏ రూపం, ఎటువంటి రూపము? ఐశ్వరం. విశ్వరూపం అంటే ఎట్టుంటారా మీకు? వేదాంతం మాట ఒకటి, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం, అది విశ్వరూపం. అంటే సినిమాలో చూసినట్టేనండి,
ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, నేను ఒక సినిమా చూశాను 70mm తెర, చిన్న తెర లాభం లేదు. ఈ రోజుల్లో చిన్న తెర చూస్తారు, పాతకాలం రోజులకి 70mm కలర్ హై డెఫినేషన్ డిజిటల్ మొత్తం టెక్నాలజీ అంతా పెట్టాలి దాంట్లో. అప్పుడు సడన్గా మీకు సముద్ర మధ్యలో ఉంటారు, సముద్రం చూపిస్తారు. సముద్రం అంటే ఎలాగో తెలుస్తుందండి, ఇక బౌల్ ఎటు చూసినా మీకు నీరు తప్ప ల్యాండ్ మాస్ కనపడదు అన్నమాట, దాన్ని బౌల్ అంటారు, వాటర్ బౌల్. ఎటు చూసినా సముద్రమే ఉంటుంది, నీరే ఉంటుంది. అలాగంటిది అక్కడ తెర మీద చూపిస్తారు. ఈ లోపల డగ్ 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 అని ఒక హెలికాప్టర్ ఒకటి అలా వెళ్తుంది, అది చూస్తే థ్రిల్ అయిపోతారు నిజంగా. అంత అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ, డైరెక్షన్ అంతా కూడా స్టీవెన్ స్పైల్బర్గ్ అని తలగెట్టివాడు. సో చాలా బాగా చూపిస్తాడు. అది చూస్తే ఒక చిన్న సైజు విశ్వరూపాన్ని చూసినట్టుంటుంది. ఎందుకంటే సముద్రం, మీరు సముద్ర తీరానికి వెళ్తే కూడా అలాంటి సముద్రం మీకు కనపడదు. మీరు ఓడెక్కి 30 మైళ్ళ లోపలికి పోతే కానీ అలాంటి సముద్రాన్ని చూడలేదు. తర్వాత హెలికాప్టర్ మీంచి సముద్రం చూస్తే ఎలా ఉంటుందో దాన్ని చూపిస్తాడు. సో ఒక చిన్న సైజు విశ్వరూపాన్ని అక్కడ చూపిస్తాడు. అలాంటి రూపం కావాలన్నా అంతేకాదు, మామూలుగా నిలబడి ఫోటో తీసుకోవాలన్నట్టుగా కాదు. ఐశ్వరం రూపం, సకల జగత్తును శాసించేటువంటి నీ రూపాన్ని నేను చూడగోరుతున్నాను. హే పురుషోత్తమ, ఈ పురుషోత్తమ అనే అడ్రస్ చూసారా ఇది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అడ్రస్. మామూలుగా వేదాంతులైతే శంకరులు ఉత్తమ పురుషస్త్వన్య, అక్కడ ఉత్తమ పురుషస్త్వన్య అన్నప్పుడు ఆయన కర్మధారే సమాసం చేశాడు, శ్రీకృష్ణుడే కర్మధారే సమాసం చేశాడు, వ్యాస మహర్షే దాన్ని కర్మధారే సమాసం చేశాడు. ఉత్తమ పురుష అని కర్మధారయ, పురుషోత్తమ ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మే త్రిదాహృత. సో చూసారా కర్మధారే చేశాడు వ్యాస మహర్షి. కానీ ద్వైతాచార్యులందరూ కూడా షష్ఠీ తత్పురుష చేసి పెట్టారు పురుషాణం ఉత్తమ, ఎందుకంటే వాళ్ళకి ద్వైతం కావాలి. అనేక మంది పురుషులు ఉంటారు, ఈ ఎంతమంది పురుషుల మీద వీళ్ళందరి నెత్తి మీద అథారిటీ పురుషుడు ఆయన వేరే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పురుష నానాత్మ, చాలామంది పురుషులు ఉంటారు. పురుషులు అంటే చేతన, చేతన తత్వాలకి పురుషుడు అని పేరు. సో జీవులందరూ కూడా పురుషులే. ఈ పురుషులందరి మీద ఉత్తమోత్తముడుగా ఆయన పురుషాణం ఉత్తమ పురుషోత్తమ. ఎప్పుడైతే మీరు షష్ఠీ తత్పురుషం చేశారో దానికి ఉత్తర పదార్థ ప్రాధాన్యం వచ్చేస్తుంది. ఈ పురుషులందరూ కూడా పెద్ద ముఖ్యం కాదు, వీళ్ళందరూ అలా పడి ఉంటారు జీవులు. వీళ్ళందరి నెత్తి మీద అధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఆ పురుషులలోకెల్లా ఉత్తముడైన పురుషుడు శ్రీ మహావిష్ణువు. మీరు అలా అన్నప్పుడు ఏమవుతుందంటే తెలుసునండి, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు వీళ్ళందరూ కూడా పురుషుల్లోకి వచ్చేస్తారు, ఆ పురుషానామంలో ఉంటారు. మానవులు, పశువులు, పక్షులు మాత్రమే కాదు, ఇంద్ర, అగ్ని, వరుణ ఇత్యాది దేవతలు కూడా పురుషాణంలో పడిపోతారు. ఆయన ఉత్తముడు ఒక్కడే, విష్ణువు ఒక్కడే అని ఆ విధంగా ద్వైత భావంతో దాన్ని వ్యాఖ్యానం చేస్తారు. కానీ వేదాంతులు అలా చేయరు. ఏదైనా ఒక సందర్భంలో చేసినా తప్పేం లేదు. భేదము తత్కాలమునందు భేదాన్ని స్వీకరించి అలా వ్యాఖ్యానం చేయవచ్చు. కానీ వేదాంతుల మనస్సుకు నచ్చేటువంటి వ్యాఖ్యానం ఏమిటంటే పురుషశ్చాస ఉత్తమ, ఈయన పురుషుడు, ఈయన ఉత్తముడు కర్మధార. ఇప్పుడు ఒక్కడే పురుషుడు ఉంటాడు, పురుషుడు ఒక్కడే ఉంటాడు. మరి మనందరి మాట ఏమిటంటే ఆ పురుషుని యొక్క అంగములే, ఇంకా ఆయన కంటే భిన్నంగా మనం ఏమీ ఉండము. అదే అద్వైతంలోకి పోతుంది. ఎనీవే, హే పురుషోత్తమ అని సంబోధించాడు. ఇప్పుడు ఈ ఆయన చూపించే విశ్వమంతా సత్యమై ఆ విశ్వంలో ఉన్న ప్రాణులు అనగా పురుషులు అందరూ కూడా భిన్న భిన్నంగా సపరేట్ సపరేట్గా యథార్థంగా ఉన్నారు అన్నట్లయితే, అప్పుడు పురుషోత్తమ అనేది పురుషాణాంతమ తస్య సంబోధనం, అది బాగా కుదురుతుంది. అలా కాకుండా ఆ చూపించే విశ్వము భిన్న భిన్నాలుగా భాషించేటువంటి సకల జీవకోటి ఆ పరమాత్మ కంటే భిన్నంగా కనబడుటయే కానీ వాస్తవంగా లేదు. అంటే అర్థం, విశ్వం
దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. వాస్తవంగా నేను ఇప్పుడు సినిమాలో నేను ఇందాక దృశ్యం చెప్పాను, సముద్రం, హెలికాప్టర్, ఆ హెలికాప్టర్లో నలుగురు వ్యక్తులు, ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ, అవన్నీ వాస్తవంగా ఆ ప్రకాశం కంటే భిన్నంగా లేనే లేవు. ఉన్నది ఆ ప్రకాశం ఒక్కటియే. మీరు సినిమాకు వెళ్తారు, మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగే? నాకు మహా అనిపించేస్తుంది, చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాను నేను. ఏమిటంటే ఆశ్చర్యం, ప్రకాశం ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు, ప్రకాశం ఒక్కటే ఉంటుంది. ఈ ప్రకాశం కూడా ఎంత అని నేను ఒకసారి వాకప్ చేశాను. ఆ ప్రాజెక్టర్ లైన్లో లైట్లు, ప్రాజెక్టర్లో లైట్ ఉంటుందో, దీపం ఉంటుంది కదా, ఆ దీపం ముందు లెన్స్ పెడతాడు, మొత్తానికి ఆ దీపం ఎంత, దాని వాటి ఎంత, ఎన్ని వాట్స్ అది అని వాకప్ చేశాను. ఎంత, 60 క్యాండిల్ బల్బు అంటే 60 క్యాండిల్ చాలాయా? ఇది ఆ తెర మీద పడాలి కదా, ప్రకాశం బాగా రావాలి కదా. 60 క్యాండిల్ కాదు కానీ, పోనీ అయితే 1000 క్యాండిల్ ఉంటుందా అంటే 1000 కూడా అక్కర్లా, 200-300 క్యాండిల్ సరిపడుతుంది. కొంచెం గట్టిగా వెలిగే బల్బు పెడతారు అక్కడ, ఆ బల్బు కాంతి ఇటు అటు చల్లా చెదర కాకుండా లెన్సెస్తో క్యాప్చర్ చేసి, పెరాబోలిక్ బ్యాక్ సైడ్ లెన్స్తో క్యాప్చర్ చేసి అలా ఫోకస్ చేస్తాడు. ఫోకస్ చేసి అక్కడ లెన్స్ పెడతాడు, ఆ లెన్స్లోంచి ఒక పవర్ఫుల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది. ఆ లైట్ ముందు ఫిల్మ్ పెడతాడు, పెట్టి ఆ ఫిల్మ్ని అలా రొటేట్ ఉంటుంది, అలా తిరిగి అలా వెళ్తూ ఉంటుంది, అలా పోతూ ఉంటుంది. అంతా మెషిన్ మీద పోతుంది, చేత్తో చేసేది ఏమి కాదు, చేత్తో చేస్తే కూడా కనపడుతుంది మోస్తంగా. ఇప్పుడు మనకి ఆ ఫిల్మ్లో ముద్రించినటువంటి సంస్కారాలు, వాసనలు అంటారు దాన్ని మా వేదాంతుల పరిభాషలో చెప్పాలంటే, ఇంప్రింట్స్, ఆ ఇంప్రింట్స్ అని ఉంటాయి కదా, అవన్నీ ఆ తెర మీద పడతాయి. ఏమిటి పడుతుంది తెర మీద? హీరో పడతాడు, హీరో ఏం పడ్డు, కాలు విరుగుతుంది, హీరో వచ్చి తెర మీద పడుతుంది. హీరో ఏం పడ్డు, కాంతి పడుతుంది. హీరో అన్నా కాంతియే, హీరోయిన్ అన్నా కాంతియే, విలన్ కూడా విలన్ అని ఇంకోటి అనుకునేది, విలన్ అంటే వాళ్ళు డార్క్ ఎనర్జీ అక్కడి నుంచి ఇంకో చోట్ల నుంచి వస్తుంది, అలాగే లేదు. రావణాసురుడు కూడా అదే కాంతి, రాముడు కూడా అదే కాంతి. రాముడికి రావణాసురుడికి బొమ్మల్లో తేడా చేస్తాం, కాంతిలో తేడా ఏమో, అంతా ఒకటే కాంతి, ప్రకాశము. వెరీ ఇంట్రెస్టింగ్, అది చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఉన్నది ఒకే ఒక ప్రకాశం, రెండోది లేనే లేదు. కానీ ఎంత విశ్వరూపం చూపించేస్తాడు సినిమా, 2 గంటలు సేపు విశ్వరూపం చూపిస్తాడండి, విశ్వరూపం. సినిమా ఏదో రిలీజ్ అయినట్టుంది కూడా, విశ్వరూపం నిజంగా విశ్వరూపమే చూపించినా మీరు ఆశ్చర్యపడ. విశ్వరూపం అంటే ఇలాగ తలకాయలు నిలబడి అలా కాదండి, ఎవ్రీథింగ్ హీ విల్ షో దే. ఆ 2.5 అవర్స్లో ఎన్ని చూపించాలో అన్ని చూపిస్తుంది, పోటీ పడి మరీ చూపిస్తుంది. ఎందుకంటే ఆ ఫిలిం సక్సెస్ అవుతాయి. అవన్నీ చూసి అబ్బా ఎంత బాగుందో అని మనం ఎగిరి గెంతు వేస్తూ ఉంటాం. వాస్తవంలో విశ్వం దర్పణ దృశ్యమానం జరుగుతుంది. ఆ చైతన్య ప్రకాశం, ఎరుక అనే ప్రకాశము తప్ప మహానుభవ అక్కడ మరి ఏది లేనే లేదు. కానీ సినిమాలో ఏది సత్యం కాదు, అయినా సినిమా చూడాలని ఎంత ఉత్సాహం. ఈ ఉత్సాహం మనకు అర్జునుడి నుంచి వచ్చి ఉంటుంది. సో పరమా ఆత్మ చైతన్యం తప్ప మరేది సత్యం కాదు. కానీ నాకు ఆత్మ చైతన్యం అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత ఆయన చెప్పి ఉన్నాడు. అయినా ప్రస్తుతానికి ఆత్మ చైతన్యం ఉండేది దానికి, ఐ విల్ కమ్ టు దాట్. 2వ అధ్యాయంలో మళ్ళీ దాన్ని మనం చూద్దాము. ప్రస్తుతానికి నాకు ఈ సినిమా చూపించవయ్యా అని కోరుతున్నాడు. సో ఐశ్వరం రూపం ద్రష్టు ఇచ్చాము, ఆ సకల జగత్తును శాసించేటువంటి ఆ రూపం, అంటే మొత్తం జగత్తంతా కూడా పంచభూతాలు సకల ప్రాణితోటి ఇదిగో నా ముఖ్యంలో చూస్తున్నాను అన్నట్టుగా, అటు అది యథార్థం కూడా. ఆ రూపాన్ని ఒకసారి చూసేస్తే అక్కడికి ఆ సరదా తీరిపోతుంది. తర్వాత మనం ఆత్మస్వరూప విచారం మళ్ళీ కొనసాగించుకోవచ్చు. ఆత్మస్వరూపం ఎప్పుడు ఉండేదే, దానికి కంగారే ఉంది. ఈ సినిమా ఏదో ముందు చూసేస్తే బాగుంటుంది అని అర్జునుడు చూడబోతున్నాడు. ఇది ఇప్పుడు నేను చెప్పిన పాఠం ద్వైతులు విన్నట్లయితే దే విల్ ఫాల్ డౌన్ ఫ్రమ్ ది చైర్.
అదొక ఎక్స్ప్రెషన్, కుర్చీలోంచి కింద పడిపోతారు అంటే ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఏమిటి ఇలా చెప్తాడు ఏమిటండి, అది అంతా మహామహిమని పట్టుకుని సినిమా కింద మిథ్యారూపంగా తయారు చేసి పెట్టింది ఏంటని ద్వైతవాదులు కొంత ఇబ్బంది పడ్డాం సహజం. అయితే అద్వైత వేదాంతులు వేదాంతులు కనపడేది ఏదైనా మిథ్యయ దృశ్యం దశ్యం కదా, అంచేతనే విశ్వరూపం కూడా అలా కొద్దిసేపు ఉండిపోతుంది, అస్తమానం ఉండదు. తర్వాత ఎవడో అర్జునుడికి ఓ 5 నిమిషాలు చూసిపోతుంది, ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా మళ్ళీ భుజం తట్టి చాలే విశ్వరూపం. మన మామూలు 13వ అధ్యాయంలో ప్రవేశిస్తే మళ్ళీ ఆత్మస్వరూపానికి వచ్చేస్తాం. ఈ సినిమాలన్నవి అవి ఒకే ఒక కొద్దిసేపు ఒక ఉత్సాహానికి పనికొస్తాయి తప్ప తత్వంలోకి అవన్నీ మనం తత్వంలోకి దిగుమతి చేసేయకూడదు. అదంతా తత్వంలో అలాంటి మహిమలు వెరైటీలు ఎక్సైట్మెంట్లు అద్భుతాలు ఉండవు. తత్వంలో అద్భుతాలు ఏమి ఉండవు, అది ఉండే అద్భుతం దానికి ఉంటుంది, బట్ ఈ రకంగా మాత్రం ఉండదు. అస్తు భాష్యకారులు ఏమంటారు చూద్దాం. ఏమేతం ప్రకారేణ ఆప్తా కథయసి ఆత్మాను పరమేశ్వర. ఇక్కడ భాష్య శైలి యథా అంటే ఏమ ప్రకారేణ అని అర్థం, ఆప్త అంటే కథయసి అని అర్థం. అలాగే సో నీవు నీ గురించి నీ స్వరూపాన్ని గురించి ఏ ప్రకారంగా చెప్పి ఉన్నావో అదంతా సత్యమే, నాకు తెలిసిపోయింది, ఏమీ అతిశయోక్తి లేదు, నువ్వు చెప్పింది సుతరాము అటులనే నా అన్యథ భిన్నము కాదు. అంటే అలాగా ఈ సకల జగత్తును నేనే నిలబెట్టుతున్నాను అంటే ఎస్ దట్ ఈజ్ ఇండీడ్ సో. ఏమో ఇంకోహళ్ళు కూడా నిలబెడుతున్నారేమో, నో నా అన్యథ ఇండీడ్ ఇట్ ఈస్ సో, నాకు అర్థమైనది. నీ గురించి నీవు చెప్పిన ప్రతి మాట కూడా సత్యమే. ఎందుకంటే ఒక ఆయన అన్నారు, శ్రీకృష్ణుడంతటి అంతటి అహంకారి మరొకడు లేడు, మోస్ట్ ఈగో ఎక్స్ మరొకడు లేడు. ఎందుకని ఆయన ఏమంటాడు, ఈ జగత్తంతా నేనే నిలబెడుతున్నాను, చెట్లన్నింటిలో అశ్వత్థ వృక్షం నేనే, చెట్లన్నింటిలో గొప్ప చెట్టు ఏమిటో నువ్వు చెప్పు అంటే అశ్వత్థం అది నేనే, పర్వతాల్లో గొప్ప పర్వతం ఏమిటనుకుంటున్నావు నువ్వు అంటే హిమవత్ పర్వతం అది నేనే, ఏమండి ఇది ఇంత అహంకారమా అని చూడండి, అది అహంకారము కాదు. ఇప్పుడు అహం ముందు చూసారా, ఈ అహంని ఒక పరిచ్ఛిన్నమైన రూపానికి పరిమితం చేస్తే అహంకారం అవుతుంది, అహం కరోమి ఇది అహంకార. అలా కాకుండా ఈ అహంని దాన్ని వికసింపజేస్తూ వికసించి 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 మొత్తం అహంలో జగత్తంతా ఇమిడిపోయిందనుకోండి, అది బ్రహ్మ అవుతుంది, అహం బ్రహ్మాస్మి అవుతుంది, అది అహంకారం అవుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడి అహం అది అహంకారము యొక్క అహం కాదు, అది బ్రహ్మరూపమైన అహం, కాబట్టి అది పర్ఫెక్ట్. అలా ఆయన అనదగ్గదే మనం వినదగ్గదే. మీకు చేతనైతే మీరు కూడా అలాగే అనొచ్చు, ఎందుకంటే శృతి ఏమని చెప్తుందంటే తత్వమసి అది నీవే అయి ఉన్నావు, ఏ అహం అయితే బ్రహ్మయో ఆ అహం బ్రహ్మ అభిన్నమైనటువంటి అహం అంటే ప్రత్యేగాత్మ అది నీవే తెలుసుకో అని శృతి చెప్తావు. కాబట్టి హే శ్రీకృష్ణ నీవు చెప్పిన ప్రతి పలుకు యథార్థమే. తథాపి ద్రష్టుమిచ్చామి, ఇప్పుడు చెప్పిందంతా సత్యమని తెలిసిపోయిన తర్వాత ఇంక చేయాల్సిందేం లేదు, ఇంకా లేచి మన దాన్ని మనం వెళ్ళచ్చు. కానీ అలా కాదు, అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా బుద్ధితో తెలియడం వేరు, కంటితో చూడడం వేరు. బుద్ధితో తెలియడము ఉన్నత స్థాయికి చెందిన విషయం, కంటితో చూడడము తక్కువ స్థాయికి చెందింది. మీరు అర్థం చేసుకోవాలి, రివర్స్ అనుకుంటారు జనాలు. జనం ఏమనుకుంటారంటే కంటితో చూస్తే గొప్ప, బుద్ధితో తెలిస్తే తక్కువ అనుకుంటారు. ఏది గొప్ప, కళ్ళు గొప్ప బుద్ధి గొప్ప,
బుద్ధి గొప్ప. సినిమా వెళ్ళి అలవాటు ఉన్నవాడికి బుద్ధి గొప్ప కాదు, కళ్ళు గొప్ప. ఈ సినిమా హ్యాబిట్ అది, మంచి హ్యాబిట్ కాదుగా. సో అలా అస్తమానం కంటితో ఇటు చూస్తాను అటు చూస్తానంటే మీకు విజ్ఞానం ఏమనిపిస్తుంది? ఒకంత కళ్ళు మూసుకుని బుద్ధితోటి ఆలోచించి విమర్శ చేసి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు పర్వతం అందిమాన్ ధృమాత్, అది అగ్నిపర్వతం అన్నది, ఎందుకంటే దాని నుంచి పొగ వస్తుంది అన్నప్పుడు కంటితోటి పొగ మాత్రమే చూడగలుగుతారు, బుద్ధితోటి అగ్నిని దర్శిస్తారు. కన్ను కంటే బుద్ధి దాని స్థాయి గొప్పది. కాబట్టి బుద్ధితో తెలియదగ్గది అంతా చెప్పాడు అర్జునుడు. అంటున్నాడు నువ్వు చెప్పిందంతా నాకు తెలిసిపోయింది కరెక్టే, కానీ ఒక లెవెల్ కిందకి దిగి కంటితో చూడాలనుకుంటున్నాను తథాపి అంటే అది తథాపి. అంతేగాని కంటితో చూడడం బుద్ధితో తెలియడం కంటే గొప్పని మాత్రం కాదు. ద్రష్టుమిచ్చామి, నేను చూడగోరుచున్నాను. అందాము ద్రష్టుమిచ్చామి అంటే నేను చూడగోరుచున్నాను. ఏమిటి తే తవా, తే అంటే అర్థం తవాని అంటే నీ యొక్క అర్థం, నీ యొక్క రూపాన్ని చూడగోరుతున్నాను. ఎటువంటి రూపము? ఇదిగో నేను నిలబడే ఉన్నాను కదా, ఆ రూపం కాదు, దేవకీ నందన రూపం కాదు. మరి ఎటువంటి రూపము అంటే జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సంపన్నము ఐశ్వరం వైష్ణవం రూపం పురుషోత్తమ. వైష్ణవం రూపం అంటే మామూలుగా పురాణ ప్రవక్త అయితే ఏమని చెప్తాడంటే వైకుంఠంలో చతుర్భుజ రూపంలో ఉంటాడు విష్ణు, ఆ విష్ణువు చూపించినటువంటి విశ్వరూపం అని చెప్తాడు. అలా చెప్పాము, అలా చెప్పేది కాదు పురాణంలో, అలా కాదు. వైష్ణవం రూపం అంటే సో సర్వ జగత్ వేవేష్టి ఇది విష్ణు, సర్వమును వ్యాపించి ఉండేవాడు అది విష్ణు అంటే. సో విష్ణువు అంటే ఎక్కడో చోట కూర్చుని ఉండేవాడు కాదు, సర్వమును వ్యాపించి ఉంటాడు. తద్విష్ణు పరమం పదవీ సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం. ఆ విష్ణువు యొక్క పరమ పదం అంటే సర్వాతిశాయి, పరమ పదము అంటే స్వరూపం, సర్వాతిశాయి స్వరూపం, దానిని జ్ఞానులు దర్శిస్తారు. పశ్యంతి సూరయ, సూర్య అంటే జ్ఞాని అని అర్థం. సూర్య అంటే అదేదో ఫలానా ఫ్యామిలీ వాళ్ళది కాదు, జ్ఞాని అని అర్థం. పశ్యంతి సూరయ దివి వచక్షురాతతం, ఏమిటా విష్ణు యొక్క స్వరూపము, పదము అంటే స్వరూపం, రూపం కాదు స్వరూపం. స్వరూపానికి రూపానికి తేడా మీరు తెలుసుకోవాలి, చెప్తాను. ఏమిటా స్వరూపము అంటే దివి చక్షుః ఇవ ఆపతం. దివి అంటే ఆకాశము, చక్షుః ఇవ ప్రకాశము వలె ఆపతం వ్యాపించి ఉన్నటువంటి స్వరూపం. ఇప్పుడు ప్రకాశం ఎక్కడుందో చెప్పండి. ప్రకాశం ఇదిగో, ప్రకాశము గోడ మీద ఉందా, టేబుల్ మీద ఉందా, నా ముఖంలో ఉందా, మీ ముఖంలో ఉందా, ఎక్కడుంది? ఎక్కడో ఆకాశం అంతా వ్యాపించు, గోడ మీద ఉంది, నా ముఖంలో ఉంది, మీ ముఖంలో ఉంది, టేబుల్ మీద ఉంది, ఆకాశం ఉంది, సర్వమును వ్యాపించి ఉంది ప్రకాశం. అసలు ప్రకాశము లేనిదే అక్కడ అది ఉంది అని తెలియదు. ఇప్పుడు ఇది ఎలాగంటే ప్రకాశము ఈ మాల మీద వ్యాపించింది కానీ ఈ రేడియో మీద వ్యాపించలేదు అని మీరు అన్నారనుకోండి, తప్పైపోతుంది. ఎందుకంటే ప్రకాశం లేదే ఈ రేడియో నువ్వు ఎలా చెప్పు, ఎక్కడ ప్రకాశం ఎక్కడ లేదో చెప్పు అంటే అదో ఫలానా చూడలేదు, ఉంది అక్కడ. ఎందుకని ప్రకాశం ఉండబట్టే అది నువ్వు ఫలానా చూడు అని చూడగలిగావు. కాబట్టి ప్రకాశము లేని చోటు మీరు ఎరుగుదురా అని నేను అడిగితే ఎస్ మాకు తెలుసు అంటే మీకు తెలియలేదని అర్థం. ఏమండి ప్రకాశము లేని చోటు మీకు తెలుసునా అంటే అబ్బో మాకు తెలియదండి అంటే మీకు తెలిసిందని అర్థం. అర్థమైందండి. కాబట్టి ఆ ప్రకాశము ఆకాశమునంతరం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో ఆ శ్రీహరి ఈ సకల జగత్తును సత్తాస్ఫూర్తి రూపంగా
అంటే ఉండుట తెలుగుట సత్తా స్ఫూర్తి మాల ఉంది తెలుస్తుంది ఉండుట తెలియట ఉన్నాయేదాంట్లో నామరూపాలు అలాంటి పెట్టండి ఉండుట తెలియట ఉండుట తెలియట లేకుండా నామరూపాలు ఉండవు ఉండి ఉండాలి తెలియాలి ఉండి తెలిస్తే అప్పుడు నామరూపాలు కాబట్టి నామరూపములతోటి కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఉండుట తెలియట అన్నది సర్వమునకు సమానం నామరూపాలు ఒకదాని నుంచి ఇంకొకదానికి భిన్నం ఎలాగంటే బంగారము ఆభరణాలన్నింటికి సమానం అయితే వేరువేరు ఆభరణాలు వాటి రూపములు వాటి నామములు వాటి వినియోగములు వేరువేరుగా ఉంటాయి కానీ బంగారం మాత్రం వాటన్నిటికీ సమానమే ఎనీవే సో అటువంటి నీ యొక్క వైష్ణవ రూపాన్ని అంటే సకల జగత్తును వ్యాపించి ఉన్న రూపాన్ని అంటే ఒక్క కొద్దిసేపు ఆ సకల జగత్తుని ఒక్క చోట చూపిస్తే ఎలా ఉంటుందో అలా చూపించాలి నాకు ఏమంటే ఆ రూపము ఐశ్వరం రూపం ఈశ్వరునికి చెందిన రూపం ఈశ్వరుడు అంటే ఏమిటి భగవాన్ అనే శబ్దం ఉంది ఈశ్వర శబ్దాన్ని భగవాన్ అనే శబ్దంతో సమానార్థకము కనుక శంకరులు ఆ భగవాన్ అనే శబ్దము యొక్క అర్థాన్ని అక్కడ సంగ్రహించారు ఐశ్వర్యం సో భగవత్ శబ్దానికి అర్థం ఏమిటంటే ఇదిగో ఈ ఆరు అంశాలు నిండా ఉంటాయి అది భగవంతుడు ఏమిటి ఆరు జ్ఞానము ఈశ్వరుని ఎందు జ్ఞానము నిండా ఉంటుంది కొంచెం ఉండదు కొద్ది ఉన్నా ఈశ్వరుడు అని అనడానికి వీల్లేదు అల్పజ్ఞుడే అవుతాడు ఎక్కువ ఉన్నా అల్పజ్ఞుడే అవుతాడు ఎందుకంటే అనంతమైన జ్ఞానము ఈశ్వరుని ఎందు గలము సర్వజ్ఞానము ఈశ్వరుని ఎందు గలము తర్వాత ఐశ్వర్యము అంటే శాసన శక్తి ఓవర్ లార్డ్షిప్ అని అంటారు అది ఈశ్వరుని ఎందు స్ఫూర్ణముగా గలదు మనందరిలో ఉంది కొత్త గొప్ప ఈశ్వరుడు ఎందు సంపన్నం అంటే పూర్ణముగా గలదు రెండవది మూడవది శక్తి నాలుగవది బలం ఐదవది వీర్యం ఈ మూడు పదాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడదగ్గ పదాలు లేకపోతే మూడింటికి ఒకే అర్థం వస్తుంది బలము వీర్యము శక్తి ఎలా చెప్పాలి సో ఐశ్వర్యంచ సమగ్రంచ వీర్యంచ యశస శ్రియ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణా మగతీరణ ఉండండి అది అలాంటి పెట్టండి శక్తి బలము వీర్యం ఇప్పుడు మీరు మూడు పదాలని సపరేట్గా చూసుకోండి ఆ శ్లోకం పక్కన పెట్టండి ఇప్పుడు మీరు మనిషి ఉన్నాడు అనుకోండి మనిషిలో పవర్ ఉంటుంది ఎన్ని పవర్స్ ఉంటాయి మూడు పవర్స్ ఉంటాయి ఏమిటి ఫిజికల్ పవర్ శరీర పాటవము అంటారు విన్నారా ఎప్పుడైనా పాటవము ఇంద్రియ శక్తి ఇంద్రియముల యొక్క శక్తి పవర్ అది ఆర్గన్స్ ఇంద్రియ పాటవము అని అంటారు మూడవది మనశ్శక్తి మనస్సు లేక బుద్ధి సేమ్ కింద తీసుకోండి సో అది మనశ్శక్తి లేకపోతే బుద్ధి పాటవము ఉండాలి చాలామంది బుద్ధి బలంగా ఉంటే శరీరం నీరసంగా ఉంటుంది శరీరం బలంగా ఉంటే బుద్ధి నీరసంగా ఉంటుంది రెండు బాగున్నాయనుకుంటే ఇంద్రియాలు కొంచెం ఊగిసలాడుతూ ఉంటాయి స్థిరంగా ఉంటాయి కాబట్టి మూడు రకముల శక్తులను వ్యవస్థ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ హిరణ్య గర్భుణ్ణి చూడండి ఈ హిరణ్య గర్భుడు ఎలాంటి వాడు అంటే ఎవడైనా ఒక మనిషిని శరీరంలో మంచి దృఢమైన వాడు ఇంద్రియ శక్తి బలంగా అధికంగా గలవాడు బుద్ధిశక్తి బాగా గలవాడు ఉండాలి అలా ఉండాలి ఒకసారి జార్జ్ బెర్నార్డ్ షా దగ్గరికి ఒక బ్రిటిష్ యాక్ట్రెస్ బ్రిటన్లో ఉన్న సినిమా యాక్ట్రెస్ ఒక ఆమె చాలా సుందరి విశ్వసుందరి ఆమె జార్జ్ బెర్నార్డ్ షా దగ్గరికి వెళ్ళింది బెర్నార్డ్ షా గారు ఏదో ఎక్కడో జార్జ్ బెర్నార్డ్ షా పేరు విన్నాను మహాకవి ఆయన ఎక్కడో ఉపన్యాసం చెప్తున్నాడు మిడిల్ ఏజ్డ్ మ్యాన్ చాలా లోకప్రఖ్యాతి చెందినవాడు సో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్రపోజల్ ఇచ్చింది నేను ఫలానా విశ్వసుందరిని యాక్ట్రెస్ పేరు గుర్తులేదు నాకు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము నేను ప్రపోజ్ చేస్తున్నాను బహుశా జాతి గణాష బ్రహ్మచారో ఏమో నాకు తెలియదు బహుశా అలా అయ్యి ఉంటుంది ఎందుకంటే పెళ్ళైన వాడైతే అలా ప్రపోజ్ చేయాలి
అక్కడ లా ఇండియాలో వరకు కాదు, ఇండియాలో లా పర్వాలేదు, ఇటువంటి వెళ్ళి అడిగించవచ్చు, లా ఎవరో పట్టించుకోడు. మీరు వెళ్ళి దెబ్బలాడితే వాళ్ళు అరే వీడు అలా చేస్తున్నట్టుగా, వీడు ఏదైనా తప్పు చేసాడా అంటే ఆ చేసాడు అయితే అక్కడ చేయమంటారు తప్ప. మీరు దెబ్బలాడినంతసేపు మీరు ఏదైనా నడిపించవచ్చు. అక్కడ లా చాలా గట్టిగా ఉంది. బ్రహ్మ బెన్నాషాకి వివాహం కాలేదని అనుకున్నాను, బ్రహ్మచారి అనుకున్నాను. ఆయనకు వెళ్ళి మన ఇద్దరం వివాహం చేసుకుందాము, నేను ప్రపోజ్ చేస్తున్నాను అని అంటాడు అంటున్నాడు. అంటే ఏమంటాడు, నా గడ్డము నేను నేనే కనబడ్డానా నీకు, నాలో ఏమి చూసి నువ్వు నన్ను ప్రపోజ్ చేస్తున్నావు, మామూలుగా తెలుసుకుందామని అడిగాడు ఆయన. అంటే ఆవిడ ఉంటుంది, మనందరికీ కలిగే సంతానానికి నా అందము నీ బుద్ధి వస్తుంది అని అడిగాడు. అంటే ఆయన వెంటనే తడుక్కోకుండా వరొకడైతే బాగుంది ఏంది అని అనుకుంటాడు. కానీ ఆయన మహాకవి కదా, తడుక్కోకుండా ఒకవేళ నీ బుద్ధి నా అందం వస్తే ఆ విధంగా మూడు ఒకచోట సమావేశం కష్టం అండి. సో బలము వీర్యము బుద్ధిశక్తి మూడు, బలము వీర్యము శక్తి. తేజస్సు అంటే పరాక్రమము. పరాక్రమం అంటే ఏంటి అంటే కొంతమంది మంచి బుద్ధిశక్తి కలిగి ఉంటారు, మంచి జ్ఞానము కలిగి ఉంటారు, కానీ లోకంలోకి 10 మందిలోకి వచ్చినప్పుడు ఓ మూల కూర్చుంటారు, అది ప్రకటించుకోరు తమని తాము. ఒకడు ప్రకటించుకుంటారు తన తన మహిమను లోకంలో ప్రకటిస్తాడు, దాన్ని పరాక్రమం ఉంటారు. అంటే ఇతరులను మెప్పించేటువంటి అప్రోయాక్టివ్ అప్రోచ్ ఉండాలి. అది లేకపోతే ఎంత శక్తి గలవాడైనా పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, వాడు ఏ ప్రశ్న అడిగినా నేను ఇంత పని చేయగలను అంత పని చేయగలను నాకు ఉన్నంత శక్తి ఎవరికి లేదని చెప్పాలి. పోనీ అలా చెప్పకపోయినా వాడికి ఉన్న క్వాలిఫికేషన్స్ అయినా వాడు చెప్పుకోవాలా? లేకపోతే మొహమాట పడుతావు, నువ్వేం చదువుకున్నావు అంటే ఎదురు చదువుకున్నావు అంటే పర్వాలేదు అని అలా చెప్పాడు అనుకోండి, పిహెచ్డీ ఉండి కూడా అలా చెప్పాడు అనుకోండి, వాళ్ళు సెలెక్టే చేయకుండా. కాబట్టి ఒక కొంతసేపు ఆత్మశ్లాఘనము తప్పు అనే ప్రిన్సిపల్ పక్కన పెట్టేసి తనని తాను గట్టిగా పొగుడుకోవాలి. పొగుడుకుంటే వాళ్ళు విని ఓహో వీడు ఎవడో గట్టివాడు రా అని సెలెక్ట్ చేసినా మీరు ఆశ్చర్యపడతారు. లోకం యొక్క స్వభావం అలా ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఆ పుషింగ్ నేచర్ ఉండాలి, దానికి తేజస్సు అని పేరు. ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని ఎందు నిండా ఉన్నాయి. అంటే ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్లో ఎన్ని లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా హిరణ్యగర్భతత్వం నందు పెట్టి అది ఈశ్వరుడు. అంటే మనలో ఉన్నవే ఈశ్వరునిలో ఉంటాయి. ఎందుకని? ఈశ్వరునిలో ఉన్నవే మనలో ఉంటాయి కనుక. దీంట్లో ఒక రహస్యం ఏంటంటే, బిందువే సింధు హై అని సముద్ర జలం ఒక చిన్న సీసాలో మీరు పట్టుకొచ్చారనుకోండి, ఇక్కడికి ఈ టేబుల్ మీద పెట్టారనుకోండి, హోమియోపతి మందు ఉంటుంది సీసా చూడండి, అలాంటి బిల్లి సీసాలో సముద్ర జలం పట్టుకొచ్చి అక్కడ పెడితే సముద్రానికి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ తీరుకుంటాయి. ఒక్క వైశాల్యం తప్ప, వైశాల్యం ఏముంది, అది తత్వం కనుక అది దేశకాలానికి సంబంధించిన సమాచారం. సముద్రంలో నీరుంటుంది, ఇది నీరే, అక్కడ ఉప్పు ఉంటుంది, ఇది ఉప్పే, అక్కడ ఏది ఉంటే అన్నీ ఇక్కడ ఉంటాయి. బిందుమే సింధు హై అంటారు. ఆ విధంగా మనిషిలో ఆ ఈశ్వరుని యొక్క అంశ పూర్తిగా ఉంటుంది, లక్షణాలన్నీ ఉంటాయి. ఇటు వచ్చి వీడు అజ్ఞానం చేత పరిచ్ఛిన్నంగా ఉంటాడు. ఇదే మనిషి తన ఎందున్న క్వాలిటీస్ని ఎక్స్పాండ్ చేసాడనుకోండి, ఇన్ఫినిట్కి ఎక్స్పాండ్ చేసాడనుకోండి, అదే దేవుడు అండి. మీలో ఉన్న జ్ఞానాన్ని ఎక్స్పాండ్ చేసేయండి, శక్తిని ఎక్స్పాండ్ చేసేయండి, దాని పేరే దేవుడు. మీ దేహాన్ని కూడా ఎక్స్పాండ్ చేసేయండి, ఎంత ఎక్స్పాండ్ చేస్తారు, బ్రహ్మాండం అంతా నా దేహమే అనుకునే స్థాయికి కనుక మీరు ఎక్స్పాండ్ చేసేస్తే మీరే దేవుడు అయిపోతారు. దేవుడికి జీవుడికి సైజే తేడా, తత్వంలో తేడా లేదు, సైజు కల్పితం. ఎనీవే ఇది అద్వైతం. సో ఆ విశ్వరూపాన్ని, ఆ వైష్ణవ రూపాన్ని నాకు చూపించవలసినది హే పురుషోత్తమ. మన్ ఓసారి శ్లోకం అనేసిద్దాం. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర
ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం ప్రభో అని సంబోధించాడు. అంటే ఓ ప్రభువా, అంటే నన్ను పాలించువాడా నేను సంబోధిస్తున్నాను, నేను నీకు అధీనుడను శరణు వేడుతున్నాను, నన్ను నీట ముంచిన పాలముంచిన ఆ బాధ్యతంతా నీదే అని ఎప్పుడైతే శరణాగతి చేస్తారో అప్పుడు ప్రభో అని సంబోధిస్తారు. నాకు చూపించేసే, నువ్వు చూపించిప్పుడు అని డిమాండ్ చేయడానికి ఏమీ లేదు, డిమాండ్ చేయట్లేదు. అతనిలో మంచి వినయం ఉంది, డిమాండ్ చేయట్లేదు. ఒకప్పుడు డిమాండ్ చేశాడు, ఆ జ్ఞాన సందర్భంలో డిమాండ్ చేశాడు. ఇదేమిటో ఎలా చెప్తున్నావు, నాకు సరిగ్గా ఏదో ఒకటి తేల్చి చెప్పు. సో తయోహ ఏకం వదమే నిశ్చితం. ఏమో ఇది చెప్పి అది చెప్పినట్టుగా తూర్పుకి వెళ్ళు పడమరకి వెళ్ళు అంటే ఎక్కడ ఉంటుంది, ఏదో ఏదో ఒకదానికే వెళ్ళగలుగుతాం కదా, అలా చెప్తున్నట్టున్నావేను. ఆయన అలా చెప్పలేదు, వీడు అలా ఇతను అలా అనుకున్నాడు, అనుకుని అలా ప్రశ్నించాడు. ఏదో ఒకటి ఖచ్చితంగా నిర్ధారణ చేసి చెప్పబోయినాడు అని అడుగుతాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు మండలం అడిగారు అనుకోండి, ఆయన రెండు మందులు రాసిస్తే ఏంటంటే ఇన్ని మందులు ఎక్కడ వేసుకుంటారు, ఏదో ఒకటే రాసేవాళ్ళని అడిగితే ఆయన కోపం వస్తున్నాడు. ఇంచుమించు అర్జునుడు అలాగే అడిగాడు ఆయన. సో ఆ సందర్భం వేరు, ఇక్కడ ఈ శ్రద్ధగా వినున్నాడు, మంచి వినయంగా శరణాగతి చేసి హే ప్రభో అని సంబోధించి నువ్వు చూపించున్నావు, నేను చూడాలని అనుకుంటున్నాను. ఏమంటే చూడాలని అనుకుంటే ఏమైనట్టు చూడగలిగే శక్తి కూడా ఉండాలి. ఇప్పుడు కళ్ళకలకు వచ్చిందనుకోండి, కళ్ళకలకు వచ్చిన వాడికి కొత్త సినిమా రిలీజ్ అయింది నీకు నేను చూపిస్తానని తీసుకెళ్తే వాడు కళ్ళు మండిపోతే చూడలేడు. సినిమా హాల్లోకి వెళ్ళి అలా చూసి అమ్మో ఇలా తొలకే ఉంచుకుని కళ్ళు మూసుకుంటున్నాడు, చూడలేడు. సో కాబట్టి ఇప్పుడు గ్రహణం పట్టినప్పుడు ఆ సూర్యమండలం చాలా అద్భుతంగా ప్రకాశిస్తుంది, పూర్ణగ్రహణం పట్టినప్పుడు డైమండ్ రింగ్ షేప్లో వస్తుంది. మేము చూడాలని కంగారు పడితే అలా చూస్తే చూడలేరు, వాళ్ళు మంటలు పుట్టేస్తాయి, తర్వాత కంటికి హాని ఉండదు. కాబట్టి దానికి ఏదో వ్యవస్థ చేసుకుని చూడాలి. కాబట్టి శ్రీకృష్ణ భగవాను సాక్షాత్తుగా విశ్వరూపాన్ని ఒక ఝలక్ అంటే ఒక చిత్రంగా చూపించినా చూడగలిగే శక్తి తనకు ఉందో లేదో అని చాలా వినయంగా మాట్లాడుతున్నాడు ఆయన. చూడవయ్యా, అది ఆ నిర్ణయం కూడా నువ్వే చేయి, నేను ఎలా నిర్ణయించగలను నాకు తెలియదు, ఆ చూచే శక్తి నాకు ఉందంటావా లేదంటావా అది కూడా నువ్వే చెప్పు. చూచే శక్తి లేదు అంటే ఓ దండం పెట్టుకుంటుంటా కాదు, చూచే శక్తి ఉందని కనుక నీకు అనిపిస్తే తప్పనిసరిగా నీవు నాకు ఆ విశ్వరూపాన్ని చూపించవలసినది అని ఆ నిర్ణయించే అధికారాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించాడు. అలా ఉండాలండి. ఇప్పుడు కూడా జగత్తు గురించి మన వైపు నుంచి ఎజెండా ఉండకూడదు, జగత్తు ఇలా ఉండాలి అనే ఎజెండా ఉండకూడదు. జగత్తు ఇలా ఉండాలి అనే ఎజెండా ఎలాంటిదంటే సినిమాకి వెళ్ళే ముందు ఈ సినిమాలో హీరో ఎప్పుడు కూడా విలన్ మీద కొట్టేస్తూ ఉండాలి, విలన్ ఎప్పుడు పైకి రాకూడదు, పాటలు 15 నిమిషాలతో పాటలు ఉండాలి, హాస్య నటులు ఫలానా వాళ్ళు ఉండాలి అని మీరు ముందే ఆ సినిమా ఎలా ఉండాలో మీ ఇష్టంతా రాసుకుని వీళ్ళు కూర్చున్నారనుకోండి, ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉంటుందా, ఏదో ఒకప్పుడు ఉంటుంది, ఓ అంశంలో ఉంటుంది, మరి హీరో విలన్ కొట్టేయటం వరకు బాగానే ఉంటుంది, హాస్యం కొంచెం తేడా రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీకేం మిగులుతుంది, ఏమిటండి నేను అనుకున్నట్టు లేదా సినిమా అంటే ఏం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అపాయింట్మెంట్ ఉంటే డిసప్పాయింట్మెంట్ ఉంటుందని ఒక సామెత. సో మీరు ఎప్పుడైతే అలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశారో అప్పుడు వెంటనే మీకు నిరుత్సాహం దుఃఖం కలుగుతుంది. సపోజ్ మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, చూస్తున్నారు బాగుంటే బాగున్నట్టు బాగులేకపోతే బాగులేనట్టు, ఎందుకో తెలుసిన అది సత్యం కాదు, అది ఊరికే దిక్కాపట్ట.
ఇక అలా చూపించిదే చూసిదే తప్ప కనబడిదే తప్ప ఉన్నది కాదు ఈ జగత్తు. అలాంటి జగత్తు సత్యం కాదు, అసత్యమైన మిథ్యాభూతమైన జగత్తుకి మీ ఎజెండా ఎందుకు అనవసరం కదా, సత్యం కాదు. కాబట్టి ఈ పార్టీ వాళ్ళు నెగ్గినా మహాబాబు, ఆ పార్టీ వాళ్ళు నెగ్గినా మహాబాబు, మనకే అభ్యంతరం లేదు. ఎందుకంటే వీళ్ళైనా అంతే వాళ్ళైనా అంతే, అంతా ఇదో మిథ్యా ప్రపంచం అని ఒక దండం పెట్టుకుంటాం. అది జగత్తుకి ఎజెండా ఉండకూడదు. ఇంకా జీవితానికి ఎజెండా అసలే ఉండకూడదు. నేను ఇంతకాలం జీవించాలి అనుకుంటే నిరుత్సాహం, నేను ఇంకా జీవించకూడదు అనుకుంటే కూడా నిరుత్సాహం, దుఃఖమే. నో ఎజెండా, నేను ఎంతకాలం జీవించాలి ఏమో నాకేం తెలుసు, ఈశ్వరుడి ఇచ్చ ఎలా ఉంటాయి అలాగా, నాకు భోజనం ఏమో దొరుకుతుంది ఏమో నాకేం తెలుసు, ఈశ్వరుని ఇచ్చ ఎలా ఉంటాయి, ఎదేవ భవతి తదేవ మంగళాయ. నో ఎజెండా ఫర్ ది వరల్డ్, నో ఎజెండా ఫర్ ది ఫర్ వన్ సెల్ఫ్. వాడు శరణాగతుడు అని అనబడుతుంది. ఈ శరణాగతి అంటే చాలామంది శరణాగతి అంటే ఏమనుకుంటారంటే పచ్చటి పంచె ఒకటి కట్టుకుని పచ్చటి వస్త్రం భుజం మీద కప్పేసుకుని అలా మెట్లన్నీ ఎక్కుకుంటూ వెళ్ళిపోయి 5 సార్లు తిరిగేసి అదేదో కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత వచ్చేసి 2 ఇడ్లీలు దోశ తినేస్తే అది శరణాగతి అని అనుకుంటాం. అదే ఒక రిచువల్ కాదు, అది రిచువల్లో కూడా ఆ భావన ఉంటే మంచిదే. ఎందుకంటే రిచువల్కి పరిమితం చేసేయకూడదని చెప్పడం కోసం అలా చెప్పారు, అరే మరోలా ఏమీ కాదు. రిచువల్ కూడా శ్రద్ధగా చేస్తే దాంట్లో కూడా విలువ ఉంటుంది. సో శరణాగతి అన్నది అది అది చాలా కఠినమైన వ్యవహారం, అది ఒక కర్మ కాదు, ఒక ఇమోషన్ అసలే కాదు. చాలామంది శరణాగతి అంటే ఓహోహో అని ఉండిపోతుంది, నేను దేవుడికి అంతా కాసు పంపించేశాను కంగారు పడిపోయి ఇలా తీసుకుంటాం, అది శరణాగతి అవ్వదు, అంత తేలిక కాదు శరణాగతి. అది ఒక ఇంటలెక్చువల్ ఎనాలసిస్ కూడా కాదు, అది బుద్ధికి కూడా అతీతమైనటువంటి స్వరూపనిష్ట, దట్ ఇన్నర్ సైలెన్స్. మనస్సులో ఏ రకమైన ఎజెండా లేదు, అంటే ఏ రకమైనటువంటి ఇచ్చ, రాగము ద్వేషము, ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండకూడదు అనేటువంటి రాగద్వేషములు ఏమీ లేకుండా అలా నిశ్చలంగా సాక్షిభూతంగా ఉండిపోవడం. ఎదేవ భవతి తదేవ మంగళాయ అనే సూత్రాన్ని జీవితంలో యథార్థంగా హృదయంలో దాన్ని ఆవిష్కరించుకోగలుగుతా, అది శరణాగతి అంటే. ఎనీవే, హే ప్రభో నాకు అటువంటి కోరిక అయితే కలిగింది, కానీ ఆ శక్తి నాకు ఉన్నదని నీవు భావించినట్లయితే ఆ నీ యొక్క ఆ విశ్వరూపాన్ని నాకు చూపించవలసింది. ఆ ఈశ్వరుని యొక్క ఆ విశ్వరూపంలో ప్రకటమయ్యే మహాశక్తి ఏదైతే కలదో అది ఎప్పటికీ నశించేది కాదు. ఈశ్వరుడు యొక్క జ్ఞానానికి కానీ తేజస్సుకి కానీ అది ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో ఖర్చు అయిపోయేది కాదు. అవ్యయం, అవ్యయం అంటే ఖర్చు అయిపోవడం, వ్యయం అంటే ఖర్చు అయిపోవడం. ఆదాయము వ్యయము, మీరు కొత్త సంవత్సరం చూసుకుంటారు గంటల పంచాంగం, ఆదాయము వ్యయము. ఆదాయము అంటే వచ్చేది, వ్యయము అంటే ఖర్చు అయిపోయేది, ఖర్చు. సో రాబడి ఖర్చు, అవ్యయం ఖర్చు కానిది, అంటే అలా స్థిరంగా ఉండిపోయేటువంటి ఆ మహాతేజస్సును నాకు నువ్వు చూపించవలసినది. ఒక చిన్న సంబోధన ఏమిటంటే యోగేశ్వర, యోగ అంటే ఒక మహిమాన్వితమైన శక్తి గలవాడు యోగి అనబడతాడు. యోగేశ్వర అంటే యోగీశ్వర అనే అర్థం కూడా, ఎందుకంటే యోగ అస్య అస్తి ఇది యోగ అన్ అనే ప్రత్యయం వచ్చి ఎస్సేతి చ అకారలోపం అయిపోతే యోగము అంటే 2 అర్థాలు వచ్చాయి. యోగము అంటే యోగము ఒక అర్థం, యోగ అంటే యోగము గలవాడు అని 2 అర్థం. అంటే యోగము గలవాడు అంటే యోగి అయింది కాబట్టి యోగ అనే పదానికి యోగి అని అర్థం వస్తుంది. సంస్కృతంలో వస్తుంది, తెలుగులో రాదు, సంస్కృతంలో వస్తుంది. యోగులకు ప్రభువు, ప్రభువు కనుక యోగేశ్వర అంటే యోగము అంటే మనస్సు మీద దేహం మీద పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించటం పేరు యోగం. మనస్సు మీద దేహం సంపూర్ణమైన ఆధిపత్యం,
ఎప్పుడైతే మీకు అటువంటి ఆధిపత్యం వస్తుందో, మామూలుగా సామాన్య జనులు చేయలేని కొన్ని ఘనకార్యాలని మీరు చేయగలుగుతారు. ఇప్పుడు కొంతమంది శరీరాన్ని బాగా మప్పి దానికి భోగాలని అలవాటు చేసి కూర్చోబెడితే 50 ఏళ్ళు వచ్చేప్పటికే ఆ శరీరము రోగగ్రస్తమైన డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, లేకపోతే ఏదో బబల్స్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్, బుద్ధి పనిచేయడం ఎప్పుడో మానేసింది. సో ఈ రకంగా శరీరము నిర్వీర్యమైంది. వాడితో పోలిస్తే నిత్యము యోగం చేస్తూ మనస్సును కూడా ధ్యానం చేత దృఢంగా ఏకాగ్రం చేసుకుంటూ మనస్సు అల్లకల్లోలంగా పరుగు తీస్తూ తన శక్తిని కోల్పోకుండా ఆ మనస్సును ఏకాగ్రం చేసుకుని ప్రశాంతంగా అట్టుకట్టుకోగలిగితే ఒకడు, వాడికి డయాబెటీస్ ఉండదు, హార్ట్ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, బ్రెయిన్ ప్రాబ్లం ఉండదు, స్ట్రోక్ ప్రాబ్లం ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ఏమీ ఉండదు. అలా చిలకలా ఉంటాడు 50 ఏళ్ళు వచ్చినా కూడా. అదే మహిమ అంటే, అది మహిమ కాదా? మహిమ అంటే ఇలా గాల్లో గైగిరి అక్కడ కొంతసేపు ఉంటే అదే నా మహిమ. ఇది మాత్రం మహిమ కాదు. ఇప్పుడు గాల్లో గైగిరి అలా కొద్దిసేపు ఉన్నాడు అనుకోండి, ఎప్పటికైనా మళ్ళీ కిందకి రావాల్సిన వాడే కదా. గ్రావిటేషన్ అనేది ఒకటి ఉంది కదా, గ్రావిటీని వైలేట్ చేయటం కుదరదు. ఇప్పుడు విమానం గ్రావిటీని ధిక్కరిస్తుందా లేకపోతే గ్రావిటీని అనుసరిస్తుందా? మీరు చెప్పండి పెద్దలు. అనుసరిస్తుంది, ధిక్కరించదు. గ్రావిటీ ధిక్కరిస్తుందని అనుకోకూడదు. గ్రావిటీ కిందకి లాగుతుంటే అది పైకి వెళ్ళిపోతుంది, కాబట్టి గ్రావిటీ విమానానికి గ్రావిటీ లేదు అని అనుకోకూడదు. విమానానికి గ్రావిటీ లేకపోతే ఇవి దిగదు, అక్కడే ఉండిపోతుంది. విమానం గ్రావిటీని అనుసరిస్తుంది, ధిక్కరించడం. అలాగే యోగి కూడా అలా గాల్లో ఎగిరిపోతాడని అనుకోకూడదు. గ్రావిటీని ధిక్కరిస్తాడు, మనం ధిక్కరించలేము, యోగి ధిక్కరిస్తాడు. ఎనీవే, సో అంటే దాన్ని ఏదో మామూలు లోకంలో మిరకిల్స్ అని అంటారు చూసారా, ఆ రకంగా దాన్ని పెట్టుకోకూడదు. మిరకిల్స్ కాదు, ఏమీ కాదు. మనస్సు మీద దేహం మీద ఒక ఆధిపత్యాన్ని సంపాదిస్తే వాడు యోగి. ఒక దేహం మీద ఒక మనస్సు మీద ఆధిపత్యం గలవాడు జీవుడు. మొత్తం బ్రహ్మాండవ దేహం మీద, బ్రహ్మాండమంతా ఉన్నటువంటి మహత్తత్వం, అది బుద్ధి, యూనివర్సల్ ఇంటెలిజెన్స్, దాని మీద పూర్ణమైన ఆధిపత్యం గలవాడు ఏమాడో ఏమవుతాడు? యోగేశ్వర. ఈ బ్రహ్మాండమంతా కూడా ఇప్పుడు నా చెయ్యి, నా కాలు, నేను నా ఇచ్చ వచ్చిన రీతిని వాటిని కదుపగలుగుతాను, కాలు ముందుకు పెట్టగలుగుతాను, వెనక్కి తీయగలుగుతాను, వాటి మీద నాకు పూర్ణమైన ఆధిపత్యం ఉండదు. ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే అదే ఉండదు. కానీ ఈశ్వరుడు విశ్వరూపంలో మొత్తం బ్రహ్మాండాన్నంతని కూడా అదే విధంగా మన చేతుల్ని కాళ్ళని మనం స్వాధీనం పెట్టుకున్న తీరున ఆయన బ్రహ్మాండాన్నంతని తన అధీనంలో పెట్టుకుని ఉంటాడు. అంచేతన మనం యోగులమైతే ఆయన యోగులకు యోగి, యోగేశ్వరుడు. యోగానాం ఈశ్వర అంటే యోగినాం ఈశ్వర ఇత్యర్థ. హే యోగేశ్వర అని సంబోధించాడు. బాగుంది చక్కటి శ్లోకం. సో భాష్యకారులు అంటారు చూద్దాం. మన్యసే చింతయసి యది, నీవు అలా అనుకుంటే, నీవు అలా అనుకునే పక్షంలో ఎలాగా మయా అర్జునేన తత్ శక్యం ద్రష్టుం ఇది, నేను అర్జునుణ్ణి సామాన్యుణ్ణి ఆ విశ్వరూపాన్ని చూడగలుగుతాను అని నీవు అనుకున్నట్లయితే, ప్రభో స్వామి, ఓ స్వామి, స్వామి అంటే నీవు స్వామివి అంటే అప్పుడు నేనేమవుతాను? స్వ అవుతాను. నేను ఇంకా స్వామిని కాదు, స్వ, స్వ స్వామి. ఇప్పుడు స్వామి అంటే ప్రభు, ఆయన ప్రభు అంటే ఆయన చెప్పు చేతలలో ఉండువాడను, ఆయన ఎలా నడిపిస్తే అలా నడుచువాడను నేను, అప్పుడు స్వ అవుతాను. ఆ పదాలు అలా స్వ స్వామి సంబంధము. నేను స్వ అంటే నీ వాడను, నీవు స్వామివి అంటే నాకు ప్రభుడవు, అది స్వామి.
యోగేశ్వర యోగినో యోగాః. ఇప్పుడు యోగః అస్య అస్తి బహువచనంలో చెప్తాం. యోగః ఏషాం అస్తి అస్య అనయోహ అనయోహ ఏష యోగః ఏషాం అస్తి ఇది యోగినః. ఓకే, యోగః ఏషాం అస్తి ఇది యోగాః. యోగినః అన్నప్పుడు నిని అనే ప్రత్యయం వచ్చింది, యోగాః అన్నప్పుడు అన్న అనే ప్రత్యయం వచ్చింది. అర్థం ఒకటి, యోగినః అంటే యోగము గలవారు, యోగాః అంటే కూడా యోగము గలవారు. ఎందుకంటే అక్కడ గుణసంధి కనపడుతోంది, యోగ ఈశ్వర, యోగి ఈశ్వర కాదు. కాబట్టి యోగ పదానికి యోగి అని అర్థం. కొంచెం వ్యాకరణం జాగ్రత్తగా గమనించేటది. తేషాం ఈశ్వర యోగేశ్వర, హే యోగేశ్వర సంబోధన. వారికందరికీ ప్రభువు కనుక, యోగులందరికీ ప్రభువు కనుక యోగేశ్వర సంబోధన చేసేప్పుడు హే యోగేశ్వర యస్మాదహం అతీవ అర్థీ ద్రష్టుం. నేను చిన్నప్పుడు ఫస్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా 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 అని మహా ఉత్సాహపడిపోయేవాళ్ళు. తల్లిదండ్రులు సినిమాకి తీసుకెళ్ళాలని అంగీకారం గెలిపిన వెంటనే పండగ, ఎందుకంటే ఆ సినిమా చూసేయాలని అంత ఉత్సాహం. అర్జునుడు అంటున్నాడు, నేను చాలా ఉత్సాహంగా ఉన్నానయ్యా విశ్వరూపాన్ని చూసేయాలని, అతీవ ద్రష్టుం అర్థి. మరి నువ్వు కనుక దయచూసి నాకు ఆ శక్తి ఉందంటే మటుకు తప్పక చూపించుము. తస్మాత్ అందువలనైతే నేను అతిశయించి చూడాలనే ఉత్సుకతను కలిగి ఉన్నానో అందువలన మేమదర్థం షష్ఠి కాదు మహ్యం నా కొరకు అంటే మదర్థం అర్థం వచ్చిందంటే చతుర్థి అవుతుంది నా కొరకు. ఎందుకంటే మే షష్ఠి అవ్వచ్చు చతుర్థి అవ్వచ్చు, ఇక్కడ చతుర్థి. దర్శయత్వం నీవు చూపించుము. ఏమిటి చూపించాలి? విశ్వరూపం. విశ్వరూపం అంటే ఎవరు? ఆయనే ఆత్మానం అవ్యయం వినాశము లేని నీ బ్రహ్మాండ శరీరము నాకు చూపించుము. శ్లోకం అనేసిద్దాం. మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మేత్వం దర్శయాత్మానమవ్యయం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పునః పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఐదున్నరకు మొదలు పెడతాం, సేఫ్ ఉంటుంది. అయితే మీకు ఒకసారి అనౌన్స్మెంట్ చేద్దాం. రేపు క్లాస్ అయితే 6 గంటలకు, 5:30కి ఒక ప్రత్యేక కార్యక్రమం. ఆ కార్యక్రమం ఏంటంటే, శ్రీ సుబ్బారావు గారు కదా, శ్రీ సుబ్బారావు గారు